I am so జీవాత్మను తెలుసుకోమని కాదు, అంటే పరమాత్మ కంటే భిన్నంగా ఉన్న జీవాత్మను తెలుసుకో అని కాదు. పరమాత్మను తెలుసుకో అని అర్థం. జీవాత్మ పరమాత్మ అంతర్గతమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మోపదేశమే కానీ ఈ పర్టికులర్ పరిచ్ఛిన్న ఆత్మను తెలుసుకోమని ఉపదేశం కాదు. అసలు మనిషి పరిచ్ఛిన్న ఆత్మ గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఏమని తెలుసుకుని పరిచ్ఛిన్న ఆత్మ గురించి ఏం తెలుసుకోవాలి? అది పరిచ్ఛిన్నము కల్పిత. దాని ముఖమే చెప్తుంది పరిచ్ఛిన్నము కల్పిత. దాని గురించి ఏమి తెలుసుకోవాలి? అది ఏ అధిష్టానము కల్పితంగా ఉందో దాన్ని తెలుసుకోవాలి. నీడలేమిటంటే తెలుసుకోండి, ఆ నీడకి కనెక్షన్ ఉంటుంది రియల్, అది తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మోపదేశమే కస్మాత్. ఎందువల్ల వాక్యాన్ని, ఆ వాక్యాన్ని ఆత్మవారే అనే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్వయ అన్వయించడము అంటే ఈ పదాలు కాకపోతే సింటాక్స్ అది కాదు, వాక్యశాస్త్రం పదశాస్త్రం కదా. అప్పుడు వాక్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి. పూర్వాపర సందర్భాలన్నింటినీ పరిశీలించుకుని ఆ కాంటెక్స్ట్ అక్కడ తాత్పర్య లింగములు ఉంటాయి, వాటి అన్నింటినీ చూసుకుంటాయి. దాన్ని బట్టి ఆత్మ అంటే పరిచ్ఛిన్నమైన జీవాత్మ కాదు, ఇది పరమాత్మ అనేది మనకు అర్థమైంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాక్యం హీనం అపేక్ష్యమాణం. హీ అంటే ఎందుకంటే ఇదం వాక్యం, ఈ వాక్యము అంటే ఆత్మవారే ద్రష్టం విశ్వతంలో అనే వాక్యం. దాన్ని మీరు జాగ్రత్తగా పరీక్షించాలి. అపేక్ష్యమాణం దాని ముందు వెనుకలు మౌభాపల్యన, దాని ముందు ఏం చెప్పారు, వెనకాల ఏం చెప్పారు,
ఉపక్రమ ఉపసంహారాలు ఆ సందర్భం అదంతా కూడా పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని చూసుకోవాలి. సైంధవ మానయ అంటే గుణం పట్టుకొచ్చారు. భోజనం చేస్తాం పెరుగు వడ్డించారు. పెరుగుకి ఉప్పక్కర్లా, పెరుగు కనుక రుచిగా ఉంటే ఉప్పక్కర్లా. కానీ ఆ పెరుగు మరి పుల్ల పెరుగు అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? తినకుండా ఉద్దేశిస్తే శ్రేష్టం, ఎందుకంటే స్వమత్వ సేవ. కానీ కొన్ని సందర్భాల్లో తినడానికి తినకుండా వదిలేయడం టేబుల్ బ్యాలెన్స్కి అది కుదరదు. ఇండియాలో కుదరదు, అమెరికాలో కాబట్టి ఆ టేబుల్ బ్యాలెన్స్ని పరిరక్షించడం కోసం అది తినేసేయడానికి నిశ్చయించుకునే అప్పుడు ఉప్పుకుంటాం అని సంస్కృతంలో మాట్లాడుకునే అలవాటు మీద వీడు సైంధవ మానయాలి ఉప్పు తీసుకురా అంటే వీడు గుర్రాన్ని పట్టుకొచ్చాడు అంటే వీడు గుర్రం మీద ప్రయాణం చేసి గుర్రాన్ని బయట కట్టి పెట్టాడు. వీళ్ళు ఆ గుర్రాన్ని పట్టుకోవచ్చు. గుర్రాప సందర్భం చూసుకుంటూ గుర్రం ఏం చేస్తాడు, అధికారంగా తినేవాడు గుర్రం ఏం చేస్తాడు, చెప్పుల్లో కాళ్ళు పెట్టి సైంధవ మానయా అంటే ఉప్పు పట్టుకురావచ్చు. సో పూర్వాపరాలు చూసుకోవాలి. అలాగే ఆత్మ అంటే ఇంకో ఈ ఆత్మ మా ఆత్మయే అని అలా పట్టించుకోకుండా ముందు వెనుక చూసుకుంటే అది పరబ్రహ్మం చెప్పేటువంటి పరమం తెలిసిపోతుంది. పరమాత్మాను ప్రతి అన్వితావయవం లక్ష్యతే. ఆ వాక్యంలో అవయవాలు ఉంటాయి, కర్తాకర్మ క్రియ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి అన్వయిస్తాయి ఒక తాత్పర్యంలోకి, అవన్నీ కలిపి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ తాత్పర్యం ఏంటి అంటే పరమాత్మను తెలుసుకోవాలి అని కాదు. కాబట్టి జీవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి తాత్పర్యం, జీవుణ్ణి తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు నాహం నమమ అంటే ఇంకా మెదడు, జీవుడు మెదడు. అహం మమ అనే అభిమానం చుట్టూ ఉంటాడు జీవుడు. అహం మమ తీసేస్తేనే అసలు సగం పోయాడు. మమ తీసేసేప్పటికే 3/4 జీవుడు పోయాడు. ఇంకా అహం ఎప్పుడైతే తీసేశారో ఇంకేమీ లేదు. సో జీవుడు పోతాడు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది ఆ వాక్యంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా పరమాత్మ అనే తత్వాన్ని పోషిస్తూ ఉన్నాయి. కథమిది తదుపమాధ్యతే, అది ఎలాగా ఈ వాక్యంలో ఉండే అవయవాలన్నీ పరమాత్మమైతే ఇండికేట్ చేస్తున్నాయి. ఈ సింబల్ ఇది ఒక సింబల్, పూర్వం పుస్తకాల్లో ఇలా ఉండేది సార్, అది పరమాత్మ వైపే చూపిస్తుంది అని అది ఎలా చెప్పడం అంటే అది ఎలాగో ఎందుకు వివరిస్తున్నాము. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా, పూర్వాపరాలు చెప్పాలి. ముందు పూర్వం చెప్పు. పూర్వం ఏమిటంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయుని పిలిచి, మైత్రేయి పెద్ద భార్య అనుకోండి, పెద్ద ముందు పిలిచి చెప్తే మిగతా ముందు చెప్పినట్టే. అలాగే మైత్రేయుని చెప్పినట్లయితే మైత్రేయికి అన్వయించింది, కాత్యాయుని కూడా అన్వయిస్తుంది. కాత్యాయుని వీళ్ళ ఫిటింగ్ ఇది మైత్రేయుని సిద్ధం చేయాలి. అందుకోసం మైత్రేయుని పిలిచాడు. పిలిచి నేను గృహస్థుగా దారంగా ఉన్నాను, చాలా పడితే నేను సన్యాసిస్తాను అంటే ఆవిడంది సన్యాసిస్తాను అని అందరితో ఉండకుండా చాలా సంపద బాగుపడింది. అంటే గోవులు గో సంపద, ఎందుకంటే ఆయన మహాపండితుడు. ఆ జగన్ మహారాజు గుంపులు గుంపులు గోవులు తోలేశాడు. గోవులతో పాటుగా ల్యాండ్ కూడా ఇస్తారు, గోవిచ్చి గోచరణ కూడా ఇస్తారు. సో అగ్రహాలు చాలా సంపద ఏదైనా 10 బస్తాలు ధాన్యం కావాలనుకోండి, ఎక్కువ గోవు తోలేడు 10 బస్తాలు మీ ధాన్యం తెచ్చుకోవాలి. వార్తలు సిస్టమ్ కాబట్టి క్యాటరింగ్ ఈజ్ ఇందులో కౌబాయిస్తే ఉందిగా బెస్ట్లో. అక్కడ క్యాటరింగ్ ఈజ్ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పస్, బట్ స్టిల్ ఇట్ ఈస్ బ్యాడ్. క్యాటరింగ్ ఈజ్ బ్యాడ్. అప్పట్లో డాలర్ యూస్ ఉంది, ఇంకో డాలర్ కాయిన్స్ ఉంది. డాలర్ కాయిన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, క్యాటరింగ్ ఇంపార్టెంట్. సో
ఆ రకంగా ఇక్కడ క్యాటిల్ ఇంకో రకంగా వాడతారు. ఇక్కడ క్యాటిల్ ఈజ్ మెంట్ ఫర్ డిఫరెంట్ పర్పస్ దోస్ డేస్ నాట్ నౌ. సో కాబట్టి ఆయన బాగా సంపన్నుడు, చాలా వెల్త్ కలవాడు. ఇప్పుడు కూడా ఎన్నమోనట్టుదాకా మీరు సాహిత్యం చూసినట్లయితే, తెలుగు సాహిత్యం సంస్కృతి సాహిత్యం చూసినట్లయితే మనిషి యొక్క స్టేటస్ని క్యాటిల్ తోటి నెంబర్ ఆఫ్ క్యాటిల్ హెడ్ హౌ మెనీ హెడ్స్ హీ ఓన్స్ ఎన్ని తలకాయలు ఎన్ని హెడ్స్ హీ ఓన్స్ అంటే హెడ్స్ అంటే క్యాటిల్ హెడ్ అంటే 200 ఆవులు ఉన్నాయి. ఓ అలాగా ఇంకొక మెషర్ ఉంది అది ఎలాగంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు జున్ను పాలు దొరుకుతాయి, థ్రోట్ ది ఇయర్ జున్ను పాలు దొరుకుతాయి అంటే థ్రోట్ ది ఇయర్ ఏదో ఆవు ప్రసవిస్తూ ఉంటుంది అని అర్థం. అంటే అన్ని ఆవులు ఉండాలి అంటే దాన్ని బట్టి ఒక లెక్క నాట్ రీసెంట్ కాబట్టి ఆ సంపద అంతా ఉంది. దీన్ని దానికి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలనుకుంటుంది కదా, ఆ సెటిల్మెంట్ చేస్తాము అని పిలిచాడు. ఈ సంపద అంతనే నీకు కాత్యాయనికి అంతంకరవాణి అంటాడు. మీ ఇద్దరికి మధ్యన తర్వాత తర్వాత దెబ్బలవుతుంది. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులే సెటిల్ చేసేసి వెళ్ళుకుంటారు, లేకపోతే అన్నదమ్ము తర్వాత దెబ్బలవుతుంది. ఎందుకంటే ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు మొదలుస్తున్నారనుకోండి, 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, దాన్ని ఎలా సెటిల్ చేస్తారు? 3 గేదెలు ఉన్నాయనుకోండి, 3 ఆవులు గేదెలు ఎలా సెటిల్ చేస్తారు? ల్యాండ్ కూడా ఇక్కడ 4 ఎకరాలు అక్కడ 2.5 ఎకరాలు అక్కడ ఎకరం బాగు అలా విడివిడిగా ఉంటుంది. దానికి సెటిల్మెంట్ పెద్దవాళ్ళే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీస్ వాడు తీసుకుంటారు, అది ఎక్కువ ఉంది కదా అని చెప్పాలి, ఈ పశువులు నువ్వు తీసుకో, ఈ క్యాష్ నువ్వు తీసుకో అని అలా వాళ్ళే అడ్జస్ట్ చేస్తారు. అది వీళ్ళు ఫాలో ఆ పని ఏదో చేసేసి వెళ్ళిపోవాలి. పోయి లోపల వీళ్ళు ఏదో రాసేసి వీళ్ళు రిజిస్టర్ చేసిపోతే మంచిది, లేకపోతే కొట్టుకుంటారు. దానివల్ల ఏం చేసుకుంటాం, వాళ్ళు వెళ్ళాడుతున్నారనుకోండి, దానివల్ల మనం వాళ్ళు వెళ్ళాడుతున్నందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించి వెళ్ళకూడదు. వాళ్ళని వాళ్ళ మీద ఏదైనా కనుక్కుంటూ ఉంటే అలాంటిది వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే అలాంటిది ఏదో పెంచుకోవాలి. లేదు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లయితే మనకు రిజిస్టర్ చేసేసి ఎందుకంటే బెస్ట్. ఈ గృహస్థులకే కాదు సన్యాసులకే ఉంది పరిస్థితి. అవును, మనం ఒక సన్యాసి కోట్ల ప్రాపర్టీని అక్యుమిలేట్ చేసి పెడతాడు ఏదో పేరు మీద, ఏదో 4 ట్రస్టులు పెడతాడు, 4 ట్రస్టులకి తనే చేయకుండా ఆ ట్రస్టులని డిస్ట్రిబ్యూట్ చేసి డీసెంట్రలైజ్ చేయడు, అన్ని చెప్పుల మీద తనే సంతకం పెడుతుంది. కాబట్టి సో హీ హోల్డ్స్ ది పవర్. దాంతో ఆయన కనుక గాయపోయాడు అనుకోండి, దేహం పోతుందండి కాల ప్రవాహంలో, అప్పుడు పెద్ద పెద్ద రెవల్యూషన్స్ వచ్చేస్తాయి, అంటే ఏమిటి మర్డర్స్ అయిపోతాయి. కాబట్టి ఆయన తెలివైన వాడైతే ఏం చేయాలి? ఈ శిష్యుడి ఆ శిష్యుడు అయితే అలా అంత కొట్టేసుకుంటారు. ఆయన సత్యసాయి ట్రస్టే ఉపమానం ఉంటున్నారు, నేను గమనించలేదండి. సత్యసాయి ట్రస్ట్ అలా కొనుక్కున్నారా? వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారే కొనుక్కున్నాను నేను. కాన్ఫ్లిక్ట్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంటే పర్వాలేదు, కొట్టుకుని చచ్చిపోతాను. కాశీలో ఒక ఆయన పోయాడు, పోతే ఆయన ఒక శిష్యుడు దానికి పీఠాన్ని ఎక్కాడు, 2వ శిష్యుడు తన శిష్యుడు తన వర్గాన్ని అతను. ఇప్పుడు ఈ పార్టీలో వర్గాలు ఉండి కొట్టేసుకుంటూ ఉంటారా? అది న్యూస్లో వస్తూ ఉంటుంది, సరిగ్గా అలాగే కొట్టేసుకుంటారు, అదే లెవెల్లో కొట్టేసుకుంటారు. ఈ 2వ శిష్యుడు తన పరివారాన్ని అందరినీ వేసుకుని, 200 మందిని వేసుకుని, ఊరేగింపు మీద వచ్చేసి ఆ కట్టెలు కూర్చుని వీళ్ళందరినీ కొట్టేసి తరివేసి ఆయన ఆశ్రమం ఆక్రమణ చేసి తను పీఠం మీద కూర్చుని భజన చేయమన్నాడు. అరే రామ నిజంగా అప్పుడు మొత్తం ఆ 1వ శిష్యుడు నాకు గురువు గారు ఇచ్చారు రా అంటే ఎవడు వినివాడు కర్రమే ఒకటి నడ్డు మీద ఒకటి వేసేసి గెంటేశారు బట్టి. ఇంకెందుకంటే మీరు ఆక్రమించుకున్నందుకు మొహమాట పడితే బాగుంటుంది, రోజు పరిసర్ ఇక వీధిలో కూడా లేకుండా తోసేసి అప్పుడు ప్రేమలో ఉంటుంది. కాశీలో అలా చేశారు, అలా చేసుకునే ఉంటాం. ఇప్పటికే ఒక ఆశ్రమానికి పీఠాధిపతి ఈయన ఎగ్జైల్ ఒక ఆయన కొంచెం స్వామికి చెప్పారు
పీఠాధిపతి ప్లేస్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈజ్ ఉసర్ప, ఈ పీఠాధిపతి ఎగ్జైల్ ఉన్నాడు, ఆయన రియల్ పీఠాధిపతి అని ఆయన దగ్గర ఉన్న నలుగురు అడుగుతారు. అసలు ఈ దగ్గర 10 మంది, ఆయన దగ్గర 10 మంది ఉంటారండి అట్లా చేసి. సో అదివే ఎక్కడికి పోయాం, డైగ్రెషన్ అంటారు దీన్ని. మీరు డెవలప్మెంట్గా ఉండడం కోసం ఈ సెటిల్మెంట్ చేస్తాము అని మిత్తాన్ని చాలా సంపూర్ణంగా మీ దగ్గరికి ఇచ్చిపోతాము అని అంటారు. అంటే ఆవిడ ఉంటుంది అని ఆవిడ ఉంటుంది. సంపదని పొందినట్లయితే అమృతత్వం లభించుమా అని అడుగుతుంది. అంటే ఆయన ఎంతలా చెప్తారంటే ఆ ప్రకటన వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆయన ఏమంటారంటే అమృతత్వం మాటకు మనీ ఉన్నట్లయితే నువ్వు చుట్టూ చూసుకో, మనీడ్ పీపుల్ ఉంటాను వాళ్ళ వల్లనే పోగొట్టుకోవచ్చు. మనీడ్ పీపుల్ ఎలా ఎలా ఉంటాం, రైల్లో మేము ప్రయాణం చేశామనుకోండి, మీరు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తే మనీడ్ పర్సన్ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తారు. తర్వాత మీరేమో బస్సు ఎక్కుతారు, వాడేమో సొంత కార్లో ఏసీ కార్ షెఫర్ డ్రైవర్ కార్లో, మీరేమో ఫ్యాన్ కింద కొడుకుని తిరుగుతారు, ఆయన ఎయిర్ కండిషన్ ప్యాలెస్ ఉంటుంది, ఇలాగ డిఫరెన్సెస్ ఉంటాయి. యూ కెన్ సీ ఆల్ దాట్. అంటే దట్ ఈస్ వాట్ మనీ విల్ డూ యూ, నథింగ్ మోర్ నథింగ్ లెస్ అంటాడు. కాదు అమృతం, అమృతత్వస్య నాశాస్తి అమృతత్వం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇట్ ఇస్ దానికి డబ్బు ద్వారా అది పొందేటువంటి ఛాన్స్ రూపాయలో పైస కూడా లేదు, ఆశ కూడా లేదు, ఈవెన్ కల్పించడానికి కూడా అవకాశం లేదు. ఇది యాజ్ఞవల్క్యాత పశ్చిమ ఆ మాట విందాడు ఆయన చెప్పిన మాట. దీని ఆవిడ ప్రశ్న వేస్తుంది, ఏనాహం నామృతాస్యాం కిమహం తేన తుల్యాం. భాగవతంలో ఒక కథ, ఒక తండ్రి ఉంటాడు, ఆయనకి 3 కొడుకులు, పెద్ద కొడుకులు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు, ఆస్తి పాస్తి చూసుకుంటూ ఉంటారు. 3వ కొడుకు తపస్సు చేసుకుంటూ బ్రహ్మచారిగా ఉండగానే వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ పెట్టేస్తారు ఏ హిమాలయాల్లో. ఈ మొదటి 3వ కొడుకులు పెళ్లి చేసుకుని కాపలాలు పెట్టుకుని ఇల్లు వాకిళ్ళు సంపద అంతా ఉంటారు, తండ్రి చూస్తాం. ఈ తండ్రి చచ్చిపోయే లోపల ఎప్పుడైనా 3వ కొడుకును చూసి చచ్చిపోవాలని ఆయన కోరుకుంటుంది. ఆయన కోరిక ప్రభావమో ఏమో మొత్తానికి అతను తపస్సు 10 ఏళ్ళు 12 ఏళ్ళు తపస్సు చేసుకుని విరమించుకుని వెనక్కి వస్తాడు. వెనక్కి వస్తే తండ్రి చెప్తాడు, మొత్తం సంపద అంతా మీ అమ్మలిద్దరు ఇచ్చేసుకుని వాళ్ళే మొత్తం అమ్మలంతా వాళ్ళే తమ్ముడికి ఏదైనా వాటా పెట్టండిరా అంటే తమ్ముడు మాట వాళ్ళు ఎత్తద్దు, వాడు హిమాలయాలు పెట్టుకొని వాడి తింటు అని చెప్పేసి మొత్తం అంతా డిస్మిస్ చేసేసి అంత సంపద వాళ్ళే కబ్జా చేసుకుంటున్నారా, నేను ముసలివాడిని అయిపోయాను, నేనేమి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, నేను అడిగితే కూడా వాళ్ళు నిలబడిపోతున్నా తెలుసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నువ్వు ఎన్మ్యాన్లో కనుక నీకు తపస్సు నీకు అడిగే హక్కు ఉందిరా, నువ్వు అడుగు నాన్న సంపదలో నా వాట ఎంతో ఇవ్వండి, నేను అడుగు వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి అని తండ్రికి చెప్తాడు. మనసు మీద ఉంటే చెప్తే వీడు ఇద్దరు వెళ్ళి అడుగుతాడు. అయితే వాళ్ళు అంటారు, నాన్న సంపదలో వాట నీ వాట, నాన్న నీ వాట అని చెప్తారు. అని ఆ మంచంతో సహా ఆ ముసలాయిని ఎత్తి బయట పెట్టేసి ఇంకో నీ వాట తీసుకుని బయలుదేరు చెప్తే వీళ్ళు తండ్రి అలాగే విసుకుపోయి చూసుకోండి, వీళ్ళ తెలివితే ఎంత తెలివితేటలు ఉంటాయి ఆయన ఆయన అనుకోలేదు. అప్పుడు వీడేం చేయాలి, నాకు ముసలాయిని వాటా ఇస్తారా సంపద నీరు పెట్టుకోండి అని అతను అలా అంటు తండ్రి నా వాటనా సరే అయితే అని తండ్రిని తీసుకుని బయట బయలుదేరి ఒక చోట ఆ తండ్రిని ఎక్కడో పెట్టుకుని అతనికి సేవ చేస్తాం. ఆ తండ్రి అవసానావస్థ వస్తే ఇంకా అవసానం వాళ్ళకి మొత్తానికి పెద్దవాళ్ళు అయినా అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, అగ్నిరస్తులు యజ్ఞం పెద్ద యజ్ఞం చేస్తున్నారు సంత్రయాగము. ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత మిగిలిన సామాగ్రి తీసుకువెళ్ళము, యజ్ఞం అయిపోతే మిగులుతుంది తీసుకువెళ్ళము, అవి మళ్ళీ ఇంటికి పట్టుకుపోయి వాడుకోవడం అలా చెప్పుకోవాలి, అవి డిస్ట్రిబ్యూట్ చేసేసి వెళ్ళిపోవాలి. నేను చెప్పానని చెప్పు వాళ్ళ యజ్ఞానికి నేను చాలా
సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ నేను ఇచ్చాను, వాళ్ళకి విజ్ఞానాలు అంతా నేను నా దగ్గరే పొందారు వాళ్ళు, వాళ్ళతో నేను చెప్పానని చెప్పు, ఆ యజ్ఞం అయిపోయినప్పుడు మిగిలిన సామగ్రిని నీకు ఇచ్చేసేమని నేను చెప్పానని చెప్పు. అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఇతను వెళ్తాడు, యజ్ఞం పూర్తవగానే ఇలా చెప్పారు మా నాన్నగారు, నేను ఫలానా వారు కుమారుడు, అంటే వాళ్ళు మొత్తం ఆ సంపద అంతా ఇతనికి ఇచ్చేస్తారు మిగిలినంతా. అది తెచ్చుకుని ఇతను బళ్ళ మీద వేసుకుని తెచ్చేసుకున్నాను, తెచ్చుకున్నాను వద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. బయలుదేరడం అనుకునేప్పుడు రుద్రుడు వస్తాడు, నల్లగా ఉంటాడు, నల్లగానో ఎర్రగానో ఉంటాడు, ఉండి చూడు ఎక్కడైనా యజ్ఞం అయితే మిగిలిన సంపద అంతా నాది, నేను రుద్రుణ్ణి, నువ్వే లోపలికి వెళ్తావు, అది నాదే ఉంటుంది కాదు, వాడు నాకు ఇచ్చే వాళ్ళెవాళ్ళ ఆయనకి ఇవ్వడానికి, యజ్ఞ శిష్టము రుద్రుడుదని శాస్త్రం అది, నేను రుద్రుణ్ణి, నల్లగా ఉన్నాడు, నల్లగా నల్లగా ఉన్నాడు ఆయన, కృష్ణపురుష రక్తపురుష అంటే కాదు. మరి మా నాన్నగారు ఎలా చెప్పారు, ఆయన వేదాలన్నీ వాళ్ళ చదువుకున్నారు, అసలు యజ్ఞానికి కావాల్సిన విజ్ఞానం అంతా ఆయనే ఇచ్చారనుకున్నా, ఓహో అలాగా, ఆయనకే ఆలోచించే చెప్పుకుంటారు, ఆయన ఒకసారి వెరిఫై చేసుకో, ఒక్కసారి వెళ్ళు, వెళ్ళి ఆయన అడుగు, ఇలా రుద్రుడు అనేవాడు వచ్చి ఇలా అడ్డు పెడుతున్నాడని చెప్పు, ఆయన ఏ డెసిషన్ ఇస్తే దాన్ని మేము ఫాలో అవుతాం అని చెప్పారు. అంటే మళ్ళీ పరిగెత్తుకు వస్తాడు తండ్రిని, ఇలా చెప్పాడు రుద్రుడు వెళ్ళాయి, నేను రుద్రుడు వచ్చాడా రాడేమో అనుకున్నాను, ఇంకా ఆయన వస్తే మనకి మంది కాదు ఆయన, ఆయన రాకపోతే మంది కానీ ఆయన వస్తే ఆయన. అప్పుడు ఇతరులు మళ్ళీ వెనక్కి వెళ్ళి క్షమించు, నీ దారి పట్టించాను, మీదే ఆ సంప్రదాయం వచ్చేసుకోండి. అప్పుడు రుద్రుడు గురించి ఆశీర్వదించి మొత్తం కోట్ల సంపద కలిగిస్తాడు, ఈ తండ్రిని కూడా మంచి బలవంతుడిని ఆయన అనారోగ్యం అంతా తీసేసి, అప్పుడు నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర ఆ యజ్ఞ విజ్ఞానాన్ని అంతా నేను చదువుకో, తపస్సు చేశావు, యజ్ఞ విజ్ఞానాన్ని అధ్యయనం చేసి వివాహం చేసుకుని ఇంకా ఇది చేయాలి, అఖండమైన సంపద రుద్రుడు ఇస్తాడు. అది కథ చూడండి, ఆ కథలో అంటే స్వార్థం కోసం పోతే వాళ్ళంతా నష్టమే పోతుంది. ఎప్పుడు స్వార్థం కోసం పోతాం, చాలా పెద్ద విషయాల హృదయంతో ఉండాలి, ఎదరవాడు నాది అంటే అది తీసుకోరా అన్నట్టుగా ఉంటారు. అల్టిమేట్గా ఈ ధనము ఈ సంపదలు ఇవి ఏమీ బిల్డింగ్ అయితే కాదు, ఆవిడ అంటూ ఉండే ఏనా అహం అమృతా నశ్యా, ఈ సంపదంతా నాకు ఇస్తానంటావు, అది నాకు అమృతత్వాన్ని ఇవ్వలేదు, దాంతో నేనేం చేస్తాను అంటే ఈ భోగాలని భోగాలు ఎవరికి కావాలండి, భోగాలు కావాలన్నవాడు వాడు అభివేక్తే ఇంకా పాపం వాడికి వివేకం రాలేదు, ఇంకా అధ్యయనంలో ఉన్నాడని మనం వాడి నుంచి దుఃఖించాలి తప్ప వాడిని చూసి అసూయపడాల్సిందే అండి. భోగాల్లో ఉన్న వాడిని చూసి ఏమీ అసూయపడాలి, ఎందుకంటే వాళ్ళు ఆ వలయంలో చిక్కుకుని ఉంటారు. డబ్బు మోర్ ఆఫ్ ఇట్, ప్రెషర్స్ మోర్ ఆఫ్ ఇట్ అనే వలయంలో చిక్కుకుని ఉంటారు, వాళ్ళు దాని నుంచి బయటికి రాలేదు, దాని చేత కబలించి వేయబడతారు. కాబట్టి వాళ్ళని చూసి అసూయపడాల్సిందే ఉంది, వాళ్ళని చూసి జారిపడాలి. అయ్యో పాపం, అయ్యో పాపం ఉండాలి. ఆయన కోటేశ్వరుడు ఉన్నాడు, ఆయన కొడుకు ఈ సీట్ చాలా నేను చూసి అది పాపం ఇంకిపోయాడు ఫస్ట్ అని నాకు జారి అయ్యో పాపం. ఆయన సంపూర్ణంలో లక్ష్మీ అనుగ్రహం ఉంది కానీ ఎలా అనారోగ్యం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఆ సంపద కారణంగానే అనారోగ్యం ఇప్పుడు తినేసి తినేసి చాక్లెట్లో పెట్టాను, అది స్విట్జర్లాండ్కి తెచ్చుకోవడం తినేయడం ఇలా. ఇప్పుడు వాళ్ళు నేను ఎవరు రక్షించాను, ఈ స్కాట్ ఆ వలయంలో చిక్కుకున్నాను, ఈ కన్నా తమో పూర్ బ్యాగ్. సో వాళ్ళని చూసి చాలిపడాల్సిందే తప్ప ఏమీ దీంట్లో అసూయపడాల్సిందే, చాలా మంది అసూయ పడతారు, ఏం అసూయ పడతారు కరెక్ట్ కంట్రీ పది కోట్లు ఏం చేస్తారు, డీప్లీ కరెక్ట్ సొసైటీ ఎవరో భవనాలు కాదు, సొసైటీ డీప్లీ కాబట్టి నేనేం చేస్తాను ఈ డబ్బు అంతా అని అనుకుంటాను, ఈ డబ్బు అంతా నేనేం చేస్తాను అనుకుంటాను, నేను వెళ్ళిపోతానంటే నాకేమి ఇచ్చినంతమో చెప్పి అప్పుడు గుమ్మం నుంచి బయటకు వెళ్ళిపోతాను.
యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి. ఏదో ఒక విజ్ఞానం ఉంది, ఆ విజ్ఞానం కారణంగా నీవు దీనంతటినీ కూడా త్రోసిపుచ్చి పెట్టుకుంటున్నావు, అది నాకు తెలుసు అన్నాడు. ఇది దీని ఇది ఇష్యూ కాదు, ఇది వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఏదో రెండు వరస్తాను తీసుకెళ్ళి అవ్వాల్సింది ఏదో అవుతుంది, బట్ దీన్నంతనే తృణప్రాయంగా విడవడానికి నీకు ఆ శక్తినిచ్చిన ఆ విజ్ఞానం అదేమిటది అది నాకు చెప్పి తర్వాత మమ్మల్ని కాదు. ఇది అమృతత్వం ఆశాసానాయా మైత్రేయా అని అమృతత్వాన్ని కోరుకుంటాడు, ధనాన్ని సంపదని కోరటం లేదు. అటువంటి మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు, యాజ్ఞవల్క్య ఆత్మవిజ్ఞానమిదం ఉపదిశతి అని పూర్వ సందర్భం. అటువంటి మైత్రేయికి అనుకోని అమృతత్వాన్ని ఇచ్చే ఈ ఆత్మవిజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ ఆత్మవిజ్ఞానం అంటే ఆత్మవారే ద్రష్టం దృష్టి ఆ సెక్షన్ అని ఉపదేశించాడు, అది దాని సందర్భం. ఆ సందర్భాన్ని బట్టి మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఇది పరమాత్మ విజ్ఞానమే తప్ప విజ్ఞానాత్మ యొక్క విజ్ఞానం కాదు. ఈ పరిచ్ఛిన్న జీవుడు ఉన్నాడు సరే, పరిచ్ఛిన్న జీవుడి నుంచి ఆడేవాడు వీడినే చెప్తాడు, అడిగింది లేదు చెప్పింది. ఇప్పుడు జాతకం వాడి దగ్గరికి వెళ్ళి నా జాతకం చేయను, వాడేం చెప్తాడు, వీడేం తెలుసుకుంటాడు, వీడేం తెలుసుకుంటాడు, వాడేం చెప్తాడు, వీడేమో చెప్తాడు. నీ విద్యారేఖకి అడ్డంగా గేతుంది, నువ్వు ఎంఎస్సీ తోటి అయిపోతుంది, సరే మంచిది ఓకే, అది వన్ థింగ్. నీ ధనరేఖ బాగానే ఉంది కానీ పైన ఏదో ఉంది, ఎవరో నువ్వు సంపాదించినప్పుడు ఎవరో చూసుకుంటావు, అది అందరికీ వర్తిస్తుంది, ఒక్కడికే వర్తిస్తుంది కాదు, అందరికీ యూనిఫామ్గా అందరికీ వర్తి. వీళ్ళు చెప్పింది ఇలాగే ఉంటాయి, అందరికీ అన్ని సందర్భాల్లో వర్తించేవే చెప్తారు. మీరు ఇంట్లో వాళ్ళ యొక్క కలహాల వల్ల బాధపడుతూ ఉంటారు, ఎలా ఉంది ఎలా ఉంది, ఆ రోడ్డు మధ్యలో నిలబడి చెప్పేస్తే అందరికీ అర్థం. మీకు ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, సంపాదించేదానికి ఖర్చుకి ఇబ్బంది తేడాలు ఉంటాయి, కాలు కొట్టుకుని అడగాలి ఎవరో, నువ్వు అలాంటివి చెప్పు, కొంచెం కష్టం కరెక్ట్గా చెప్పుది, స్పెసిఫిక్గా చెప్పమని అడగాలండి. ఇంకొక అరగంటలో ఏమవుతుంది చెప్పమని అడగాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఏమవుతుంది చెప్పు, ఏమవుతుంది ఏమీ అవ్వదని చెప్పుకో, హాఫ్ అన్ అవర్కి చెప్పడం సమ్ అబ్సెషన్ ఐ హ్యావ్ ఇట్. సో కాబట్టి విజ్ఞానాత్మ విజ్ఞానం వీడేం చెప్తాడు వాడేం తెలుసుకుంటాడు. విజ్ఞానాత్మ ఈజ్ ఏ ఫేక్, ఇట్ ఈస్ ఇట్ నో రియాలిటీ టు దట్. కాబట్టి ఈ పరమాత్మ విజ్ఞానమే చెప్పడానికి అది ఒక పూర్వాత్మ సందర్భాలు పూర్వ సందర్భం అని ఆయన అదే అంటారు. నచ అన్యత్ర పరమాత్మ విజ్ఞానాత్ అమృతత్వమస్తి ఇది శ్రుతిస్మృతివాదా. పాపం ఆయన శంకరులు చూసిన శృతులు స్మృతులు అలా ఉన్నాయి, మన వాళ్ళని అడిగితే చెప్తారు వీళ్ళు చెప్పి శృతులు స్మృతులు. ఆయన ఏమంటున్నారంటే ఆ పరమాత్మ విజ్ఞానం ఒక్కటే అమృతత్వ సాధనము, ఇంతమంది లేదు అని శృతులు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెల్ అండర్స్టూడ్. తథాచ ఆత్మవిజ్ఞానేన సర్వవిజ్ఞానం పశ్యమానం నాన్యత్ర పరమకారణ విజ్ఞానాత్ ముఖ్యమవకల్పతే. ఇది ఒక ప్రణాళిక, అది వేదాంత శాస్త్రము యొక్క ఒక ఒక విలక్షణమైన ప్రతిపాదన శైలి. అది మీకు ఎక్కడే కనబడుతుంది, మీకు ఎక్కడే కనబడుతుంది విలక్షణమైన శైలి. అది ఎలాగంటే కారణము కార్యము అంటూ ఉంటాయి, కారణ కార్యభావం, కారణము అంటే ఉపాదానము అని అర్థం. మెటీరియల్ కాజే
దాన్నే మనం మాట్లాడుతున్నాం. కారణ కార్యభావము అదే ఉంది. ఇప్పుడు బంగారము కారణము, ఆభరణాలన్నీ కార్యము. ఇప్పుడు దీంట్లో రెండు చెప్తారు, కారణ కార్యభావాన్ని అంగీకరిస్తూనే రెండు విషయాలు చెప్తారు. ఒకటి, వస్తువు కారణమే, కార్యము నామరూపం తప్ప వస్తువు కారణము, అదొకటి చెప్తారు. రియాలిటీ కాదు, ఇది జస్ట్ నామరూపం. వస్తువు రియాలిటీ మటుకు బంగారం నెంబర్ వన్. నెంబర్ టూ, వస్తువును తెలిస్తే జ్ఞానం కదా, కారణాన్ని తెలుసుకున్నట్లయితే కార్యములన్నీ తెలిసినట్లే అయిపోతుంది. ఇంకా వేరే కార్యాలను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ రెండు కూడా అవి వేదాంత శాస్త్రానికి మాత్రమే విలక్షణంగా ఉంటాయి, ఈ తంత్రాలను అన్వయించాం. ఇప్పుడు ఉదాహరణకి బంగారం తెలిస్తే ఆభరణాలు తెలిసినట్టు ఎలా ఉంటుంది, ఏమీ తెలియనట్టే ఉంటుంది. ఇప్పుడు బంగారం మీద పనిచేసే సైంటిస్ట్ ఉంటాయి, బంగారం మీద వాళ్ళు పనిచేస్తాను, బంగారం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పార్టికల్ కౌంటర్స్ ఉన్నాయి, పార్టికల్ కౌంటర్స్ పార్టికల్స్ కౌంట్ చేసి దానికి డిటెక్టర్స్ ఉంటాయి, ఆ పార్టికల్ డిటెక్ట్ చేసి గోల్డ్ థ్రెడ్ డిటెక్ట్ చేస్తుంది. గోల్డ్ థ్రెడ్ మీద పడుతుంది ఆ పార్టికల్, కొడుతూనే గోల్డ్ థ్రెడ్ ఈజ్ యూస్ డిటెక్ట్. వాడికి ఆభరణాల గురించి ఏం తెలుస్తుంది, ఆ సైంటిస్ట్కి ఆభరణాల గురించి ఏం తెలుస్తుంది. తర్వాత ఇంటర్ వాళ్ళు ఉంటారు, ఇంటర్లో వాళ్ళు సర్క్యూట్స్ డిజైన్ చేసి ఆ డిజైనింగ్లో గోల్డ్ యూస్ చేస్తారు, ఇంటెల్ ఇన్సైడ్ దాంట్లో గోల్డ్ యూస్ చేస్తారు, మైన్యూట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ యూస్ చేస్తారు. మనందరి సెల్ ఫోన్స్లో ఒకసినంత గోల్డ్ ఉంటుంది, ఆ గోల్డ్ ఎలా యూస్ చేయాలి, దాన్ని వినియోగించే పద్ధతి ఏమిటి, దానికి సంబంధించి ఒక వెరీ వెరీ రిఫైన్డ్ టెక్నాలజీ. మినిమం గోల్డ్ని అక్కడ సర్క్యూట్స్లో వాడతారు. ఎలక్ట్రిసిటీ ఫ్లో గోల్డ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్, ఎలక్ట్రిసిటీ బెస్ట్ కండక్టర్ ఉపయోగించాలి. అప్పటికే హీట్ వస్తూ ఉంటుంది దాని నుంచి, గోల్డ్ పడితేనే, గోల్డ్ కాకుండా కాపర్ అది పడితే ఇంకా మెల్ట్ అయిపోతుంది ఆ వీటికి. సో గోల్డ్ వాడినప్పుడు ఆ గోల్డ్ ఎలాంటి గోల్డ్ వాడాలి, ఎలా వాడాలి అని వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు ఉంటారు, సైంటిస్ట్. వాడికి ఆభరణాలు తెలుస్తుంది, కారణ విజ్ఞానం వల్ల కార్య విజ్ఞానం వస్తుంది అనే మాట లోకంలో పనికిరాదు, లోకంలో అది వస్తుంది. కేవలం వేదాంత శాస్త్రం యొక్క విలక్షణ ప్రతిపాదన శైలి, కారణాన్ని తెలుసుకుంటే కార్యాన్ని తెలిసినట్లే. అంటే మరి మీరు ఇప్పుడు చెప్పిన దృష్టాంతమే దాన్ని పునర్లేదు కదా అంటే, ఇది లౌకిక దృష్టాంతం అంటే అదంతా మిథ్య. ఆభరణము అనేది ఇట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్. ఆభరణం అనేది అసలు ఏమీ లేదు, నో సచ్ థింగ్. వృత్తికే చేవ సత్యం, ఉన్నది భూమిలే కాదండి. ఆభరణం ఇస్ ఆల్ యువర్ ఇమాజినేషన్. He is selling imagination and you are purchasing imagination. That is what it is. దాంట్లో గోల్డ్ ఖరీదు 10,000 నుంచి కొనాలనుకోండి, దాంట్లో గోల్డ్ ఖరీదు 4,000 మిగిలిన అంతా ఇమాజినేషన్. ఇట్ ఆల్ యువర్ ఇమాజినేషన్. ఏమిటది, నేను ఇది ఆభరణము ఇది మెడ పెట్టుకుంటాను, యు ఆర్ మిస్టేకింగ్ ఆల్ ది వే. ఆ మిస్టేక్ ఇంకా అది గిఫ్ట్ ఉంటుంది మిస్టేక్, ఇంకా దాని గురించి మనం మాట్లాడేది. కాబట్టి ఆభరణం అనేది మనం మరి మళ్ళీ ప్రస్తావించాలంటే ఓన్లీ టు రిజెక్ట్ ప్రస్తావన, అనువాదం చేసి రీస్టేట్ చేసి జస్ట్ రిజెక్ట్ ఉన్నది కారణం ఒక్కటే. కాబట్టి కారణ విజ్ఞానమే కావాలి, కారణ విజ్ఞానము సరిపడుతుంది. కారణ విజ్ఞానాన్ని పొందినట్లయితే కార్యం తెలిసినట్టే అనే రెండు ప్రతిపాదన శైలి, విలక్షణమైన ప్రతిపాదన శైలి అది ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే, ఆత్మ విజ్ఞానము కనుక పొందినట్లయితే సర్వ విజ్ఞానము ఉన్నట్టే. ఎందుకంటే ఆత్మయే సర్వం, ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు, సర్వము ఆత్మయందే ప్రకాశిస్తుంది. కాబట్టి ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే అని ఒక ప్రతిపాదనము కాదు. సో ఆత్మ విజ్ఞానైన సర్వ విజ్ఞానం ముఖ్యమా, ఆ ప్రతిపాదన కరెక్ట్గా కరెక్ట్ అవ్వాలంటే ఆ ఆత్మ సర్వకారణ సర్వ జగత్కారణమైన పరమాత్మ మాత్రమే అవ్వాలి.
వీడు జీవాత్మ సర్వజగత్ కారణం కాదుగా, జగత్తులో భాగంగా ఉంటాడు. కాబట్టి సర్వజగత్ కారణమైన పరమాత్మయే ఆ డిస్క్రిప్షన్లో ఫిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దం కదా, పరమాత్మయే చెప్పబడుతుంది అంటే ఏం చేస్తారంటే ఔపచారికం చేసేస్తారు. ఉపచారము అని ఉంటుంది. సింహో మానవక, ఇది స్టాండర్డ్ దృష్టాంతం. ఈ బ్రహ్మచారి సింహం అంటాడు. సింహం అంటే వీడు మనిషికి సింహానికి తేడా తెలియక చెప్పాడు అనుకోకూడదు. మీరు వాడు గౌణం అంటే సింహానికి ఉండే గుణాలు వీడికి ఉన్నాయి అని చెప్పడం అభిప్రాయం. వాడు సింహం కాదని తెలిసి సింహం అని చెప్పుట, దాన్ని ఉపచారము అంటారు. సింహము కాదు అని తెలిసి సింహం అని చెప్పుట అంటే మరి అలా ఎలా చెప్పాడంటే ఏదో ఎత్కించింది సంబంధం ఉంటుంది, ఏదో గుణం. సింహానికి శూరత్వం అనే గుణం ఉంటుంది, వీడు కూడా శూన్యుడు అంతే సత్యం. అదేవిధంగా ఈ ఆత్మవిజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే సర్వం అంటే మొత్తం సృష్టి అంతా తెలిసిపోతుందని కాదండి. సర్వం అంటే అంతా సర్వమని కాదు. ఎరా సర్వం నీకు అందుబాటులోకి వచ్చేసిందా అని ఒకటి అడిగాడు. ఆ సర్వము నాకు అందుబాటులోకి వచ్చేసిందా అంటే సర్వము అంటే ఇంకా సృష్టి అంతా వీడు అందుబాటులో దేవతలు గంధర్వులు గంధర్వులు వీడు అందుబాటులోకి వచ్చేసారనా? కాదు, ఉపచారం. సర్వం అంటే మొత్తం సర్వం అని కాదు, ఏదో ఆ ఆఫీసర్ కాదు ఏదో అందుబాటులో వచ్చింది అంటే అసర్వము నందు సర్వశబ్ద ప్రయోగం చేస్తారు. ఎలాగంటే అసింహము నందు సింహశబ్ద ప్రయోగం చేస్తారు. సింహ మానవ తెలిసి చేస్తారు అలాగా, అటువంటి ఉపచారము. కాబట్టి ఆత్మవిజ్ఞానైన సర్వ విజ్ఞానం అంటే ఉపచారం అయ్యాలి. ఆ జీవుని తెలుసుకుంటే వాడి 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 మొత్తం వాడి సంసారం అంతా మనకి తెలిసినట్టే అంటే సంథింగ్ లైక్ దాట్ ఉపచారం. అంటే ఏమైంది, ఇప్పుడు పరమాత్మ అక్కర్లేక జీవాత్మ కూడా అవ్వచ్చు, ఉపచారం చేత జీవాత్మ కూడా అవ్వచ్చు అని అనడానికి వీలు లేదు. అలాగే ఉపచారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఆత్మని జీవాత్మని చేసేయడానికి వీలు లేదు. ఆత్మను తెలిసిందండి, ఎందుకంటే ఆ ప్రకరణము ఆ పరమాత్మ ప్రకరణము తప్ప ఉపచారమును అడ్డుపెట్టుకుని చేసేది కాదు అని, ఉపచారము పనికిరాదు ఇక్కడ అని ఆయన నిరూపిస్తున్నారు. తథాచ ఆత్మవిజ్ఞానైన సర్వ విజ్ఞానం ముఖ్యమానం నా అన్యత్ర పరమకారణ విజ్ఞానాదు ముఖ్యం అవకాశం. అది ముఖ్య అర్థము అంటే ఆత్మను తెలిస్తే సర్వము తెలిసినట్టే. సర్వం అంటే సర్వమే, యథార్థంగా సర్వమే అవ్వాలంటే మనకు ఆత్మ పరమాత్మయే అవుతుంది. పోనీ ముఖ్యార్థం వద్దులేండి, గౌణార్థం తీసుకుంటాం. సింహము కాకుండా సింహం అని చెప్పినట్టుగా సర్వము కాకుండా సర్వం అని తీసుకుంటాం. అప్పుడు పరమాత్మ కారణం అప్పుడు జీవాత్మ అవ్వచ్చు కదా. అది కాదంట, నా చైతన్య ఔపచారికం ఆశ్రయించు శక్యం. ఉపచారాన్ని ఆశ్రయిస్తాను. ఎప్పుడంటే ముఖ్యార్థం కొసగనప్పుడు ఉపచారాన్ని ఆశ్రయిస్తాను. ఇప్పుడు సింహో మానవ అంటారు, బ్రహ్మచారి సింహం అన్న ఆయన పడి మూర్ఖుడు ఎందుకు, మూర్ఖుడు అంటే సరే ఇంకా వాడు అన్నదానికి అర్థం ఇచ్చేస్తాను. ఆయన పండితుడు, ఆయన ఏదో ఒక అభిప్రాయంతో అన్నాడు కాబట్టి ఏం చెప్పగలరు. అయితే ఇంక వీడు సింహమే, అది కాదు కదా, సింహం కాదు కదా, మరి ఆయన అలా అన్నాడేమి, ఆయన ఎందుకు అలా అనుకుంటాడు అని మీరు ఏం చేయాలి. ముఖ్యార్థాన్ని పక్కన పెట్టి ఒక గౌణార్థాన్ని ఆశ్రయించి ప్రయత్నం చేయాలి. ఒక ఆయన గంగాయాం ఘోష అన్నాడు, అంటే గంగలో పల్లె, గంగ ఎందు పల్లె. కాబట్టి పల్లె గట్టు మీద ఉంటుందా, గంగ ఎందు ఉంటుందా? గట్టు మీద ఉంటుంది అన్నవాడు మూర్ఖుడా పండుతుందా? పండుతుంది. ముఖ్యార్థము కుదరదు, ఎందుకంటే సప్తమైన భక్తిగా ఆశ్రయం అర్థం. పల్లెకి ప్రవాహం ఆశ్రయం కాదు, ఆధారం కాబట్టి ముఖ్యార్థం కుదరదు. అయితే ఆయన అన్న మాటను తోసిపుచ్చు, ఆయన పండితుడు అన్నాడు అనమాట, దాన్ని తోసిపుచ్చడానికి వీలు లేదు. ఆహా, అలాగే అప్పుడు ఏం చేద్దాం, ఏదైనా గుణాన్ని బట్టి గంగా శబ్దానికి గంగా తీరము మందు లక్షణము పోవాలి. గంగా తీరము మందు ఉన్న పల్లే అని చెప్తున్నాడు ఆయన. భాగవతంలో కూడా
సరస్వత్యాం నమస్కారం, నమస్కారం సరస్వతి నది ఎందు ఈయన ఆశ్రమం కట్టుకున్నాడు. సరస్వతి ఎందు ఆశ్రమం మనం ముక్కసి ముఖార్థంగా సరస్వతిలో ఆశ్రమం, సరస్వతిలో ఆశ్రమంలో పెట్టుకుంటాడు. కాబట్టి మనం ఏం రాసామంటే సరస్వతి నది తీరం కట్టుకున్నాడు అడిగేది. సో ఆ రకంగా కాబట్టి దాన్ని ముఖ్యార్థము కొసగా నప్పుడు గౌణార్థాన్ని మనం చూసుకుంటాం, దాన్ని ఉపచారము అంటారు. ఆ రకంగానే ఆత్మదేవిస్తే సర్వము తెలిసినట్లే ఆ సర్వ ముఖ్యార్థం కాదులేవా, వీడి గురించి వీడు తెలుసుకుంటే సర్వం తెలిసినట్లవుతుంది, ముఖ్యార్థం వసలదు. కాబట్టి ఆ ముఖ్యార్థం అంటే సర్వం అంటే సర్వం కాదండి, ఏదో గురించి తెలిసినట్టు అర్థం. సర్వశబ్దానికి ఎత్కించిత అర్థం లేదు, ఆయనకి అంతా తెలిసినట్టే ఆ సబ్జెక్ట్లో ఒక తెలుసుకున్నాను అలా చెప్తాను. అలాగంటే ఉపచారము ఆశ్రయించుట తాగదు, ఎందుకంటే ఉపచారాన్ని ఆశ్రయించాలంటే ముఖ్యార్థానికి గతి లేనప్పుడు మాత్రమే ఉపచారమును ఆశ్రయించాలి. ఇక్కడ పరిస్థితి అలా కాదు, ఇక్కడ ముఖ్యార్థమే చెప్పబడుతూ ఉన్నది. ఉపచారమును ఆశ్రయించుట ఇక్కడ కుదరదు, ఎందుకు కుదరదు, యత్కారణం ఆత్మ విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాయ అనంతరేణ గ్రంథేన తదేవ ఉపాదయతి. కారణం ఏంటి, తత్కారణం కారణం ఏంటి, ఉపచారం తీసుకోకూడదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే చూడు, మొట్టమొదటి ఏం చెప్పారు, ఆత్మని తెలిస్తే సర్వము తెలిసినట్లే అని చెప్పారు. అక్కడ ముఖ్యం తీసుకోవాలా ఉపచారం చేయాలా అని కదా మనం చర్చ. ఆ చెప్పిన వెంటనే అనంతరమైన గ్రంథేన వెంటనే, ఇంకా ఇంతమంది గ్యాప్ ఏం లేకుండా ఏం చెప్పారు చూడు, ఆ చెప్పిన దాన్ని చూసి నువ్వు ముఖ్యార్థం పుసుకుంటున్నా పుసుకదు కాబట్టి నువ్వు ఉపచారం చేయాలా నువ్వే చెప్పింది. ఓకే ఏం చెప్పారు, తదేవ ఉపపాదే సర్వశబ్దానికి ముఖ్యార్థాన్నే చెప్తున్నారు. తరువాత వచ్చిన వాక్యం ఇమీడియట్ సెంటెన్స్ లో ఎలాగంటే బ్రహ్మతం పరాదా ఆత్మన బ్రహ్మలేదా. నేను ఉపదేశ సాహసంలో సెంటెన్స్ చాలా మంచి సెంటెన్స్ అని నేను చేద్దాం మూడే సార్లు అనిపించాను, నన్ను ఎవరో ముందు 5 నిమిషాలు ఉపన్యాసం చెప్పమంటే నేను నా ఉపన్యాసం చెప్తున్నాను నన్ను పంపించేస్తారా, అయితే చెప్పేస్తాను 5 నిమిషాలు చెప్పేసి వచ్చేసారు, ఇది కండిషన్. సో ఏమిటంటే ఆ వాక్యం అక్కడ ఆ వాక్యమే చెప్పాను. ఏం చెప్పానంటే వాళ్ళకైతే 3 సార్లు చెప్పింది వాళ్ళు గుర్తుందో లేదో, నేను గుర్తుపెట్టుకోవాలి కదా, నాకు నేను మర్చిపోతా అంటే దాన్ని 1 2 సార్లు మళ్ళీ మనం ఇంకోసారి గుర్తు చేసుకుంటే వాళ్ళకి గుర్తుందో ఎవరైనా మనకు గుర్తుంటుందని చెప్పేసి నేను అక్కడ అది చెప్పాను. ఆ వాక్యం ఏంటంటే నా తప్పదలు స్వామ్యమతి కష్టండి ఆ పుచ్చని చెప్పేది తత్వదృక్ అయినవాడు తత్వము తెలుసున్నవాడు స్వ అన్యమతి అన్నవాడు కాదా అనకంటే భిన్నమైనది ఉన్నది అని అన్నవాడు వాడు తత్వం తెలుసున్నవాడు. ఎవరైనా రే వాడు పడేవాడు కాదు మనవాడు కాదన్నాడంటే వాడు తత్వవేత్తడా, ఈ బ్రాహ్మణులు ఉన్నారే వీళ్ళంతా చాలా గడబడి చేసి పెట్టారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళు మనవాడు కాదు అన్నాడు అనుకోండి. ఆ అన్నవాడు వాళ్ళ అన్నమాట సత్యం కావచ్చు, ఒక దృష్టిలో సత్యం కావచ్చు, ఆత్మదృష్ట్యా అది తప్పదు. ఇంకొకటి వచ్చి ఈ క్షత్రియులు ఉన్నారే రాజు వీళ్ళేమో భోగాల్లో ఉండిపోయి ప్రజలని సామాన్య ప్రజలని కొన్ని నెగ్లెక్ట్ చేశారు. ఎక్కడైనా సరే మొనార్కీ ఉండి భోగాల్లో పడిందంటే అక్కడ కమ్యూనిజం పుట్టుకొస్తుంది. దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ వరల్డ్ బిట్వీన్ 1910 and 1910. ఇంక ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడ లేదు కాబట్టి కమ్యూనిజం ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఏదో ఇండియాలో మన వాళ్ళు దాన్ని ఆ నిర్లిప్తులాట ప్రాచీన అవశేషాన్ని అట్టు పెట్టాలని మనవాళ్ళు కొట్టుకున్నారు అలా వెళ్ళాడుతున్నారు తప్ప ఇంకెక్కడా లేదు. దాన్ని ఉంచి మా చైనా వాళ్ళే వదిలిపెట్టేశారు, తర్వాత క్యాస్ట్రో వదిలిపెట్టేశారు,
చైనా తర్వాత మళ్ళీ అంత వాడిని అన్న క్యాస్ట్రో వదిలిపెట్టేశాడు, రష్యా మళ్ళీ ఎప్పుడో వదిలిపెట్టేశాడు. ఏమంటే ఇంకా వెనుజువేలా ఆయన పాపం స్వర్గానికి పెట్టి ఇంకెక్కడ ఉంది, మన దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు, మన దగ్గర అడ్డు పెడతా. ఎందుకంటే అర్థమంటే ఆ విషయాలు ఈ పీరియడ్ మీరు చూసుకుంటే 1910 and 2010 సోషియాలజీ, హిస్టరీ ఆఫ్ సోషియాలజీ, సోషల్ ఫిలాసఫీ స్టడీ చేస్తే ఇట్ ఈస్ ఫ్యాషనబుల్ టు బి కమ్యూనిస్ట్, ఇట్ ఈస్ ఫ్యాషనబుల్ టు బి కమ్యూనిస్ట్, ఇట్స్ ఫ్యాషనబుల్. అలా ఉంది, ఎక్కడ కమ్యూనిజం వస్తుంది, మొనార్కీ ఉంది, వాళ్ళు భోగాల వెంట పడితే కమ్యూనిజం వస్తుంది. నేపాల్ మొనార్కీ, వాడి పక్కనే ఉండేది మీ కెసినో, ఆ రాజా దర్బార్ పక్కనే కెసినో ఆ రోడ్డు మీద కట్మండూలో. నేను చూశాను, చూశాను అనుకున్నాను ఎప్పుడో పోతాడు, ఎందుకంటే ఆ కెసినోలో వెళ్తాడు, మందు పుచ్చుకుంటాడు, పేకా కాడతాడు, ఇంక వాడేం కాదు. వాడు ఏం చేశాడో తెలుసిన, మొత్తం వాడి ఇంట్లో వాళ్ళందరినీ కాల్చేస్తాడు. ఆ తర్వాత రాజరికమే కూలిపోయి ఎవరు వచ్చారు, మార్క్సిస్ట్ వచ్చారు. మొనార్కీ ఉందంటే మీకు కమ్యూనిజం వస్తుంది. కంబోడియాలో సిహనా ప్రిన్స్ సిహనా ఉంది మొనార్క్, ఆయన ఏం చేసేవాడు, ఈ కంకు బయల్సిన వాళ్ళు పెట్టుకుని డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది. ఆయన ఆయన కాదు, ఆయన ముందు ఆయన ఆయన మంచిపడే ఏమో చూసేవాడు. అంటే కమ్యూనిజం వచ్చేసి మేరల్ రోష్ అని వాళ్ళు వచ్చేసి 2000 మందిని సంహరించారు. వియత్నాం సేమ్, వియత్నాంలో కమ్యూ ఇండో చైనా కమ్యూనిజం వాజ్ వెరీ పవర్ఫుల్ అటువంటి టైం. వియత్నాం కమ్యూనిస్ట్ అమెరికాని ఓడించి వెనక్కి పొందుతారు, అంత పవర్ఫుల్ వియత్నాం కమ్యూనిస్ట్. అమెరికాని ఓడించారు, అమెరికా వస్తుంది. మొనార్కీ ఉంటే కమ్యూనిజం వస్తుంది, ఎందుకంటే ఆ క్షత్రియుల యొక్క లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. ఎందుకంటే వాళ్ళు భోగ పరాయణంతో ఉంటారు, సమాజాన్ని వినాశం చేస్తారు. మనకి క్షత్రియులు ఉన్నారే వాళ్ళ దూరంగా పెట్టి వాళ్ళ ఆత్మ కాదని వీడంటే ఎందుకు రీజన్ టు సే దాట్ సోషల్ దృష్టిలో. కానీ వీడు అన్నట్లయితే వీళ్ళు తప్పు దొరుకుతారు. ఈ వైశ్యులు ఉన్నారు ఎంతసేపు డబ్బు తప్పింది ఏమి బిజినెస్ అది ఓన్లీ గోల్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఆత్మ కాదు అన్నాడంటే వాళ్ళకి అప్రయోజనపడాలి. శూద్రులు ఉన్నారు వాళ్ళ ఆత్మ కాదు అని అన్నాడంటే వాళ్ళకి అప్రయోజనపడాలి అని ఇలాగే ఉన్నాం అంతా. ఇంకా చాలా ఉన్నాయి. వీడు వీడు పరాయి వాడు అన్నాడంటే వాళ్ళకి ఆత్మస్వరూపం అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సర్వము ఆత్మను తెలిస్తే ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనే మాట అవి ముఖ్యార్థం అంటారా గౌణార్థం అంటారా? ఈ ప్రతిపాదనని బట్టి ముఖ్యార్థం జరగట్లేదండి. గౌణార్థం అయితే ఇంత బలంగా దాన్ని ప్రతిపాదించారు, ముఖ్యార్థం చెప్పాలి. ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, బ్రాహ్మణ్ క్షత్రియ వైశ్య శూద్ర పశు పక్షి దేవతలు కిన్నరులు గంధర్వులు ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్, మిత్రులు శత్రువులు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆత్మ అని చెప్పారు. అంతేగాని అక్కడ ఆ సర్వశబ్దాన్ని గౌణార్థంగా చెప్పలేదు, ముఖ్యార్థంగా లేదు. కాబట్టి ఆత్మను తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లే అని ముఖ్యార్థమైంది. అంటే ఆ ఆత్మ పరమాత్మయే అవుతుంది తప్ప జీవాత్మ కానే అవ్వదు. యోహి బ్రహ్మక్షత్రాదికం జగత్ ఆత్మనః అన్యత్ర స్వాతంత్ర్యేణ లబ్ధసద్భావం పశ్యతి. ఎవడైతే దాన్ని వివరిస్తున్నాడు, ఏమైనాడా యహ ఎవడైతే ఈ బ్రాహ్మణుడు, మేము వేరు బ్రాహ్మణుడు వేరు, యథార్థంగా వేరే మేము వేరు వాళ్ళు వేరు, ఏది మేమో అది వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వేరు, ఒకళ్ళు అంటారు మేము ఏ పార్టీతో అయినా జతకంటాం,
they are willing to join hands with the devil, but not with Vijay. Dikvijay Singh. That is his statement. They are willing to join hands with the devil, but not with Vijay. మీరు ముస్లిం లీగ్తో జాయిన్ ఎందుకు అయ్యారని అడిగారు. వీఆర్ విలింగ్ టు జాయిన్ విత్ ఎనీబడి ఎక్సెప్ట్ విజయ్. అంటే అర్థం ఏంటి, వాళ్ళు వేరు విన్నోగాడు చెప్తారు, వేరే తప్పు కదా, మొదలు శత్రువులు అంటారు. ఒకసారి ఒక బీజేపీ నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు శత్రువులు అంటారు. శత్రువులు ఏమిటా, పాకిస్తాన్ వాళ్ళు శత్రువులు, కాంగ్రెస్ వాళ్ళు శత్రువులు అంటారు అని ఇంకొకటి పోపడి అలా అనుకోండి కదా, శత్రువులు అనుకోండి, శత్రువులు ఏంటి. కాబట్టి ఆ భేద బుద్ధి, అటువంటి భేద బుద్ధి కలవరు, మేము వేరు వాళ్ళు వేరు అనే భేదాన్ని ఎవడైతే దర్శిస్తాడో తమ్ మిథ్యాదర్శనం, వాళ్ళు మిథ్యాదర్శనం. నా తత్వదృక్కు స్వామ్యం అనేది దర్శించారు వాళ్ళు, మిథ్యాదర్శి అంటే అసత్యదర్శి. తదేవ మిథ్యాదృష్టం బ్రహ్మక్షత్రాదికం జగత్ పరాకబుద్ధి. అక్కడ ఇంకా ఏమని చెప్పారంటే, ఎవడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడని నీవు అంటా అనుకుంటావో వాడు నిన్ను పరాభవిస్తాడు. పరాభవిస్తాడంటే వాడు నీ డౌన్ఫాల్కి హేతు అవుతాడు. తర్వాత వాడు నీకంటే భిన్నంగా నిలబడి నీకు ఇన్సెక్యూర్గా నిన్ను నిలబెడతాను, నీకు సెక్యూరిటీ అనేది లేకుండా చేసి పెడతాను, నువ్వు విశ్రాంతి లేకుండా ఎదుగుతాను. ఆ భేద దృష్టిలో భయము అంతర్గతమై ఆ విధంగా మనం పరాభవించమంటాం. ఇప్పుడు పరాభవించడం అంటే వచ్చి చెప్పడానికి ఉండక్కర్లేదు. పరాభవించడం అంటే ఏంటి పరాభవించడం, మేము ఒక బాంబు పెట్టామని ఫోన్ చేస్తాం, ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఆ బిల్డింగ్ ఖాళీ చేసి వచ్చి బయట అనమాట. అప్పుడు బాంబు స్క్వాడ్లు కుక్కలు నుంచి మొత్తం బిల్డింగ్ అంతా 6 గంటలు తనిఖీ చేసి ఏమీ లేదని తెలుస్తారు. అదే పరాభవంతులు అంటారు. పరాభవంతులు చెప్పడే కొట్టాలి, అది పరాభవంతులు కాదు. అంటే నేను పరాభవించడంలో వెరైటీ మీకు చెప్పాను. అదే రకంగా ఒకడు ఉన్నాడు, వాడిని చూస్తూ భయపడుతూ మీరు బతికారనుకోండి, వాడు మిమ్మల్ని పరాభవించినట్టే. ఇల్లాడని ఎక్కడో దాగుతున్నాడు, ఎప్పుడో చంపేస్తాడని అలా వైపుతో బతికితే పరాభవం కాలేదు ఇది. ఈ పరాభవం నేను చాలా చూశాను, వాడు పరాభవం చేసినట్టే. ఇల్లాడని కానీ మరొకరు కానీ భారతీయుల్ని పరాభవించలేకపోయాడు. అమెరికా వాళ్ళు పరాభవం చేశారు, గట్టిగా పరాభవం, భారతీయులు పరాభవించలేదు. వీళ్ళు ఎవరిని పరిస్థితులు ఎవరిని చూసుకుంటారు, వీళ్ళు పరాభవింపబడలేదు. కానీ అమెరికన్స్ పరాభూతులు అయిపోయారు, బ్రిటిష్ వాళ్ళు పరాభూతులు అయిపోయారు, అందరందరినీ పరాభవం చేసేసారు. కానీ భారతీయుల వల్ల పరాభూతులు అయిపోయారు. దట్ ఈస్ ది హిందూ జీనియస్. ఎందుకంటే నువ్వు కోఆప్ట్ చేసుకుంటాడు, ఆ ఏంటి నీ మీద బాంబు వేస్తాను, ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు బాంబు అంటే నువ్వు మాకు ద్రోహం చేస్తున్నావు. ఏం ద్రోహం చేస్తున్నావు, కొంచెం కాఫీ ద్రోహం బాంబు బాంబు వెళ్ళు, బాంబు వెళ్ళడానికి కలగానే ముందు కాఫీగా టీయా కాదు, నేను పాలు తాగుతాను, పాలు తెలుస్తాను. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎప్పుడు పరాభవం చేశానంట, హిస్టారికల్గా ఏ సంవత్సరం 1600 చూడు అని ఇంకా చర్చ ప్రారంభం. ఈ బాంబు పోతుందా, ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి, నిజంగా నేను మీకు పాలసీ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ పోలసీ లోపల ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయకూడదు, పోటీ చేయ ఏ టికెట్ మీద, నేను టికెట్ ఇస్తాను నీ మీతో, మీరు శత్రువులు మా మీతో జాగ్రత్త. అయితే నువ్వు ప్రైవేట్ పార్టీ ఓటర్లో వచ్చావు అని వాడు పార్టీ ఓటర్లు బాబు సంగతి వారికి పోతాడు, ఒక పార్టీ ఓటర్లు వాడిని వీడు కరప్ట్ చేసి పెడతాడు. సో వాడు పార్టీని అప్రోచ్ చేస్తాడు, అప్రోచ్ చేసిన తర్వాత మనం కలిసి ఎలక్షన్స్ లడాయి చేద్దాం అంటే, అంటే మేము కలవం ఓకే
ఎలక్షన్స్ అయిపోతాయి, వీడికి రావు వాడికి రావు ఎవరికి రావు వెళ్ళి పిలుచు, మనం కలిసి ఫారం చేద్దాం, గవర్నమెంట్ ఫారం చేద్దాం, కలిసి లడాయి లేకపోయినా కలిసి గవర్నమెంట్. మొత్తానికి ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్లోకి దింపేస్తే అయిపోయిందంటే ఇది ఓవర్, కోఆప్ట్ చేసేసుకోవడం. దిస్ ఈజ్ హౌ ఇండియా రిమైండ్ యునైటెడ్ ఆల్ దీస్ ఇయర్స్. ఫీజోలో ఒకటి ఉంది, ఒకటి ఫీజో నాగాలాండ్ సెపరేట్ కంట్రీ కావాలి, లండన్లో ఉంది నాగాలాండ్ సెపరేట్ కంట్రీ కావాలని వాడు అనుచరులేదో అలర్ చేస్తుండగా బాంబులు పెడుతూ ఉంటారు, వాడేమో చర్చ చేసి మన వాళ్ళు లండన్ మీద చర్చ చేసి లండన్ చర్చ వీళ్ళు అనేవారు లండన్ వెళ్ళి చర్చలు వాళ్ళు చర్చనుంటాడు కదా చర్చి, కానీ వాడే ఇక్కడికి రావచ్చు కదా, అక్కడ లేదు వాడి దగ్గరికే మనం వెళ్దాం అని ఒక సెక్రటరీని వాడు కంప్లైంట్ అదే మీరు చర్చిన తర్వాత ఏం చర్చించి లేవు. నాగాలాండ్ మన ఇండియాలోనే ఉంటున్నారు, ఎక్కడ పార్ట్ చేసేసుకోవాలి. ఇది హిందూ జీవితం, ఎందుకంటే శత్రువులు ఎవరు లేరండి, పాకిస్తాన్ వాళ్ళు ఒక శత్రువులు మన వాళ్ళే కొంచెం తప్పుగా పోతున్నారు, ఎప్పుడో దానికి వస్తారు, వాళ్ళు శత్రువులు ఎవరు లేరు, అది మన వాళ్ళేగా రెండు మూడు తరాల దగ్గరికి వెళ్తే పట్టా లేకపోతే ఉపాధ్యాయం ఉండదన్నమాట. ముందు మనవాళ్ళు ఆ పట్ట సంప్రదాయానికి తెలియవాడు, ఈ మధ్యకాలంలో క్రిస్టి ముస్లిం అయ్యాడు తప్ప పట్టు మనవాడే, ఈ చౌదరి ఉంటాడు వాడు మనవాడే, వీళ్ళందరూ అంతులే మనవాడే, వాళ్ళకి హిందువు హిందువులే, రెండు మూడు తరాల్లో ముస్లింలు అయ్యారు. మరేమన్నా కాదు మీరు మన మీద బాంబు వేస్తాం తెలియక అంటున్నారు, అజ్ఞానం అంటే వాడికి మనం నచ్చ చెప్పాలి, వాడు అజ్ఞానంలో పెడతా మనం కూడా అజ్ఞానంలో పోతే ఏమైనా చూడండి పాలసీ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ విన్నింగ్ పాలసీ. ఇప్పుడు యూ వాంట్ టు విన్ అండ్ మే డిఫీట్ ది అదర్ పర్సన్ హీ విల్ నాట్ యాక్సెప్ట్, యూ మేక్ హిమ్ ఫీల్ దట్ హీ విల్ విన్, హీ ఈస్ ది విన్నర్, హీ ఈస్ ది విన్నర్. నువ్వు నీ విన్ను చెప్పద్దు, నీ విన్ అలా డౌన్ ప్లే చేయ, యు ఆర్ విన్నింగ్ కమ్ ఆన్, ఎందుకంటే దేర్ ఇస్ నో ఎనిమీ. ఈ ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న మహిమ శత్రువు అనేవాడు ఎవరు లేడు, అంతా ఆత్మస్వరూపుడు. ఆ రకంగా మీరు సోషల్ ఫిలాసఫీ కూడా ఇక్కడ నుంచే వచ్చింది, ఆ ఇందిరాగాంధీ ఫిలాసఫీ, ఇందిరాగాంధీని కృషి అడిగాడు, మీ దేశంలో అంతమంది అంతఃశత్రువులను పెట్టుకున్నావు కదా, వాళ్ళ సంగతి చూడకుండా నువ్వు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే ఆవిడ చెప్పింది నువ్వు నీ స్టేట్ చూసుకో, యుఎస్ఎస్ఆర్ని అన్ని కరగాభివృద్ధి చేసుకుంటూ నువ్వు దాని సంగతి చూసుకో, ఇండియా ముందు నువ్వు చింత చేయకుండా చెప్పాను, నాగాలాండ్ వాటి గురించి అలా మాట్లాడాడు చేయదు, చింత చేయండి, నువ్వు ఏం చింత చేయకుండా. ఇప్పుడు హూ ఈస్ ప్రూవ్డ్ రైట్, షీ ఈస్ ప్రూవ్డ్ రైట్, యు నో వై షీ సెడ్ దేర్ ఆర్ నో ఎనిమీస్, వాళ్ళందరూ మగవాళ్ళే అని చెప్పి, మీకు ఉన్నారేమో ఎనిమిది మాకు ఎవరో ఎనిమిది లేదు, నాగాలాండ్లో వాళ్ళు వాడు మగవాడే కాదు సెపరేట్ అలా అంటున్నాడు, మగవాడే కొంచెం కొంచెం ట్రాక్ తక్కువ ఎవరు పరిగణ అంత బాగుంది తెలుసు, కొంచెం టఫ్గా ఉండాల్సి వస్తే ఉండాలి కానీ క్యారెక్టరిస్టిక్ పాలసీ ఉండాలి, అంటే కానీ స్టిక్ తోటి సాధిద్దామనే దృష్టి తప్పదు. ఇప్పుడు ఎవరో ఒక ముస్లిం లీడరు చాలా డివిజివ్గా మాట్లాడాడు అనుకోండి, సరే అయితే మనం కూడా మాట్లాడతామంటే తప్పు, ఆయన తప్పు మాట్లాడితే హీ విల్ ఫేస్ ఇట్, మన వైపు నుంచి మనం తప్పు మాట్లాడతాం, వాళ్ళు శత్రువు ఉన్నవాడు అనుకుంటే నేను చూసానో దీన్ని పొలిటికల్ ముస్లిం ఫిలాసఫీలో దీన్ని ఛాయ్ కాబట్టి పరాయి వాడే ఎవరు లేదు, మనం మోసంగా పెడతాం వైశ్య అసోసియేషన్ ఉంటుంది తమ్ముడు ఉంటుంది, మేము వైశ్యం మేము ఏ దగ్గర అంటాం అలేదా వైశ్యం దగ్గర మనందరం మేము మాకు దగ్గర వ్యాపారం చేయాలి దాన్ని అదే వాడికి వచ్చేస్తారు, ఏం సమస్య కాదు, మేక్ యూ ఫీల్ మేమ్ దెర్ ఇస్ నో ఎనిమీ. ఇంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది, ఆ ఆత్మ అది పరమాత్మ ఉంటుంది తప్ప జీవుడు ఉంటున్నది నెవర్. కాబట్టి ముఖ్యాదృష్టం బ్రహ్మక్షత్రాదికం జగత్ పరాకరోతి,
మీరు కనుక జగత్తులో ఏ భాగాన్నైనా మిథ్యాదృష్టి పెట్టి వాళ్ళు సెపరేట్ అని మీరు అనండి, వాడు మనల్ని పరాభవం చేస్తే ఎవరు సెపరేట్ కాదు అని అనండి. మిమ్మల్ని ఎవరు పరాభవం చేసి వాడు మిగిలి ఉంటాడు. ఇది భేద దృష్టి మమోద్య అని ఏ విధంగా ఒక ఫిలాసఫీని చెప్పుకొచ్చి భేద దృష్టి తప్పు అని తిరస్కరించి ఇదం సర్వం యదయమాత్మా ఇది సర్వస్య వస్తుజాతస్య ఆత్మ అవ్యతిరేకం అవతారయతి. అల్టిమేట్గా సకల వస్తుజాతము ఫర్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఉన్నది అంటే ఆత్మలో ఉన్నట్టు లేనిది ఆత్మలో ఉన్నట్టు ఉంది. ఏది ఉంటే అది ఆత్మ, ఎవడు ఉంటే వాడు ఆత్మ, ఏది ఉంటే అది ఆత్మ. ఆత్మ నిజంగా ఏది లేదు. అల్టిమేట్గా ఇదం సర్వం యత్ అయం ఆత్మ, ఇదం సర్వం యత్ అయం, సర్వము ఏది కలదు అది ఈ ఆత్మే అని సర్వాత్మభావాన్ని అదే మోక్షము ఉంటాయి. దాన్ని అక్కడ ప్రతిపాదించాడు. ఆత్మ కంటే భిన్నంగా ఏది లేదు అనే సర్వాత్మభావంలోకి తీసుకొచ్చాడు. అవతారయతి ఇలా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫీజో నాగాలాండ్ సెపరేట్ అయిపోవాలని అంటాడు. ఫీజో మాట్లాడిన భాషలోనే నెహ్రూ మాట్లాడతాడని నేను అనుకుంటాను. నెహ్రూ వెళ్ళడం మాట్లాడు పండిట్ టాక్స్ ఫీజో ఏదో వాగుతూ ఉంటాడు వాగుతాడు. కాబట్టి ఆత్మస్వరూపంగానే స్వీకరిస్తారు, ప్రతివాడిని ఆత్మగానే స్వీకరిస్తారు. ఇంట్లో కూడా అల్లదమ్ముళ్ళు వాళ్ళలోనూ కూడా ఏదో తమ్ముడు వచ్చి నా వాటర్ లాగించేసే అంతా పని చేస్తున్నావు అంటాడు అనుకోండి, తమ్ముడు మాట్లాడిన భాషలోనే అన్న కూడా మాట్లాడితే అప్పుడు అన్న ఏమనాలి కదా ఏమి పని చేస్తున్నాను అంటే మొన్న నువ్వు ధాన్యం అమ్మినప్పుడు 20 రూపాయలు తక్కువ అమ్మావు మనకు 1000 రూపాయలు నష్టం వచ్చింది. ఆ 1000 రూపాయలు నీ వాట ఎంత నాకు 5 రూపాయలు వాట రావాలి నాకు నష్టం అనిపించింది. ఓకే 5 రూపాయలు అయిపోయింది. కాబట్టి పెద్ద మనస్సుతో అన్నయ్య అన్నందుకు అన్నలాగా ఉండాలి. కానీ అన్న ఎలా ఉండాలి? నాకు అది కావాలి అన్నట్టు ఉండాలి. కానీ అన్న కూడా వాడి లెవెల్లో బేరం పెడితే నేను ఫైన్ అంటే వాళ్ళు తప్పు మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు మనందరం ఒకే కుటుంబం వాళ్ళు 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 విడిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు తెలియదు. సో టెక్నాలజీ ఇస్ మిస్టేక్ బట్ వీ డోంట్ ఫాలో ద సేమ్ థింగ్. వాళ్ళందరూ ఒక్కటే అని ఒకడు ఉంటాడు. వాడు ఆ యొక్క వాళ్ళు నిలబడి సమాజమైన అంటే సకల సృష్టి కూడా కుటుంబక్షేమము విద్యాక్షేమము ఆత్మ సాక్షాత్కారం ఇవాళ ఆ విస్తారంలో అలాగే సర్వాత్మభావమే మోక్షము అని అక్కడ నిందించారు. కాబట్టి ఇక్కడ సర్వము అంటే అసర్వాన్ని సర్వంగా ఉపచారం కాదని, సర్వం అంటే సర్వమే రియల్ రియల్ సర్వం. దుర్దుభ్యాది దృష్టాంతైశ్చ తమేవ అవ్యతిరేకం ద్రఢయతి. దుర్దుభి దృష్టాంతం, దుర్దుభి దృష్టాంతము మామూలుగా లౌకికులు ఫాలో అయ్యే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కాపోతుంది. లౌకికుల స్కీమ్ ఎలా ఉంది? మీ కంఠం నుంచి అన్నారు అంటారు, అదమేం కాదు ఉంటే సౌండ్ అన్నప్పుడు ఆ సౌండ్ 7 స్వరాలు ఉంటాయి. అన్నదాన్నే 7 రకాలు ఉంటాయి. ఓకే, ఈ 7 మళ్ళీ విడిపోయి ఎన్ని రాగాలు వస్తాయి? 7000 రాగాలు వస్తాయి. ఈ 7000 రాగాలు మళ్ళీ కొత్త కొత్త ప్రక్రియలు ఇది చేసి మళ్ళీ దీన్ని దాంట్లో కలిపి దాన్ని దీంట్లో కలిపి అంతా నాకు సరిగ్గా ఏం తెలియదు అయినా దృష్టాంతంగా చెప్తున్నాను. చేస్తే
70,000 రాగాలు వస్తాయి, దాన్ని 7 లక్షల రాగాలు వస్తాయి. ఇది కర్ణాటక సంగీతం. నేను చెప్పింది కర్ణాటక సంగీతం. అదే చాలా హడావి ఏడావిడిగా అంటే కర్ణాటక సంగీతం చాలా సవకాశంగా అంటే ఉత్తరం వినిపిస్తున్నాం. అదే అంటే కర్ణాటక రాజోపురం ప్రధానంగా ఉంటే కర్ణాటక సంగీతం, సంతపురం ప్రధానంగా ఉంటే వాటంటే వాళ్ళు అలా అనద్దు. మొత్తానికి ఈ తేడాలు ఉంటాయి. మళ్ళీ ఉత్తర హిందుస్థానీలోకి వెళ్తే ఈ 70 లక్షల రాగాలు, 7 లక్షల రాగాలు పక్కన పడతాయి. ఇంకో మొత్తం రాగాలు వస్తాయి. ఇది కాక పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్, బీథోవెన్, మొజార్ట్, ఇది మొత్తం ఇన్ని వెరైటీ 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 వెరైటీ. దీన్ని డిఫరెన్షియేషన్ అలా డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాం. ఒకటి ఉంటే 10 ముక్కలు చేసేస్తాం. 10 ముక్కలు చేస్తే మళ్ళీ ఒకటి వచ్చింది, 1 ముక్క, 2 ముక్క, ప్రతిదీ ఒకటి వచ్చింది కదా, మళ్ళీ దాన్ని ఇంకో 20 ముక్కలు చేస్తాం. ఒకటిగా దేన్ని ఉన్నాయో అలా డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాం. ఎంత ముక్క చేస్తావా, ఎంత చిన్న ముక్క చేస్తాం అంటే ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్ ముక్క చేస్తా. డిస్టెన్స్ని ఎంత చిన్న ముక్క చేస్తావు, డిస్టెన్స్ ఎస్, ఎంత చిన్న చేస్తావు, ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్ చేస్తా, డిఎస్. ఇంకా అర్థం మీరు ఏమంటున్నారు, 10 అడుగుల డిస్టెన్స్ని కొన్ని 1 అడుగు తీసుకోండి, 1 అడుగు నాకు దాన్ని స్మాల్ చేయండి, ఒకే దాన్ని 1000 ముక్కలు చేద్దాం, 1 ముక్క తీసుకుంటున్నాం దాన్ని స్మాల్ చేయాలి. ఎంతవరకు స్మాల్ చేయాలి, ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్ అంటే వాడు డివిజనే ప్రధానంగా ఉంది. డివిజన్ అండ్ ది వెరైటీ ఈస్ ది గోల్, దాని డిఫరెన్షియేషన్. ఇక్కడ హిందూ ధ్యాన దృష్టాంతం ఉంది, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇంటిగ్రేషన్. ఎలా చెప్తారంటే అక్కడ దుందుభిని వాయించండి, తర్వాత వేరే వస్తుంది. అంటే దుందుగా ఆగిందని మీరు తదిగినతో ఆగింది అనుకుంటుంది, సరిగమ పదం వస్తాయి. ముందు దుందుడి, తర్వాత వేణ, వీటి రెండింటిని మించి ఇంకోటి శంఖం, అది వస్తుంది. దుందుభి వాయించాలనుకోండి, తదిగినతో తదిగినతో గిణకతో గిణతో గిణ తోం 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 తంతతో ఎన్నున్నాయి, ఇలా వద్దులే ఉంటాయి అవి ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా ఆ దుందుసు కూడా కర్ణాటక దుందుసు లేదు, హిందుస్థానీ దుందుసు లేదు. హిందుస్థానీ దుందు అంటే అది ఎక్కువ రకంగా ఉంటుంది అవల, కర్ణాటక దుందు అంటే మధ్యలో రాక్కు వాడు దుందు చాలా లక్షణం. అది వాడు ఎదుర్కొండ పెట్టుకుంటాడో కట్టుకుంటాడో 3, 4, 5 ఉంటాయి కూడా మధ్యలో గంట ఉంటుంది. అది వెరైటీ మీరు మీకు తెలుసు, లోకంలో అందరికీ వెరైటీ తెలుసు, కానీ ఇంటిగ్రేషన్ తెలుసు. ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందంటే అది మీ దృష్టాంతంలో ఓకే తదిగండతం తదిగండతం అనే స్వరాలు ఉన్నాయి అని వీడు అంటారు. స్వరాలు ఉన్నాయంటే దుందు శబ్ద సామాన్యం ఉంటే ఉన్నాయా, శబ్ద సామాన్యం లేకుండా ఉన్నాయా అని అంటున్నారు. తదిగణతం తదిగణతం ఈ శబ్ద స్వర విశేషం, వేర్వేరు స్వరములోని అర్థం, విశేషం ఉంటే వేర్వేరు. అసలు ఇన్ జనరల్ దుందుభి సౌండ్ అని ఒకటి ఉంటుంది సామాన్య శబ్దం. ఆ సామాన్య శబ్దంలో ఈ స్వర విశేషాలు ఉన్నాయా, లేక సామాన్య శబ్దం కంటే దాంతో సంబంధం లేకుండా దానికంటే విలక్షణంగా స్వర విశేషములు ఉన్నాయా అని అడుగుతాడు. అడిగితే ఏంటంటే సామాన్య శబ్దం ఉండాలి కాబట్టి దుందుభి వాయించకుండా తదిగినతోంది ఎక్కడి నుంచి వస్తాయి, సామాన్య శబ్దం ఉంది తదిగణతో దాంట్లో విశేషములు అని వీడు అంగీకరిస్తాడు. అంతే అయిపోయాడు, వాడిపైన అయిపోయాడు, ఈజ్ గాన్. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే సామాన్య శబ్దమే సత్యము, తదిగిణతోములు దుందు సృష్టించిందా నువ్వు సృష్టించేవాడు అయిపోయింది, వీడు పని అయిపోయింది. దుందుకి తదిగిణతోము అంటుందా, వీడు తదిగిణతోము అంటాడా, వీడంటాడండి వాళ్ళు వేరువేరుగా ఉన్నాయి. దుందుకి చెప్తుందా, వీడు చెప్తాడా,
వీడు చెప్తాడు. వీడు చెప్తాడంటే వీడి బుద్ధి నుంచి చెప్పాడు. వీడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు తదిగడంతో, వీడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళు దీన్ని తదిలేదు తినాలేదు అన్నాడు. దుమ్ముది ఎన్ని రకాల శబ్దాలను సృష్టిస్తుంది ఒక్కటే. అయ్యో అదేంటంటే ఒక్కటే తదిగడతో తిగడతో తినతో ఉన్నాయా అన్ని మీ ముఖంలో ఉన్నాయి. ఎలా అయితే ప్రాణుని చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము నీ బుద్ధిలో ఉన్నదో ప్రొజెక్షన్ అంటారు. ఈ మాట మీరు సంగీత పండితుడికి చెప్తే లేదు ఫాల్ ఆఫ్ ది చే. కాబట్టి దుర్ముఖి శబ్ద సామాన్యమే సత్యము, శబ్ద విశేషములన్నీ కల్పితము లేదు. వీణా శబ్ద సామాన్యమే సత్యము, శబ్ద విశేషములన్నీ కల్పితము లేదు. అంటే అవన్నీ తెలిసిన దుర్ముఖి నుంచి శబ్దం వస్తుంది అదే సత్యము. ఈ విశేషాలన్నీ కూడా మానవ మస్తిష్క చేత కల్పించబడ్డాయి, అవి యథార్థం కావు అని మీరు తెలిసేసుకుంటే ఇంక మీరు ఈ సంగీత శాస్త్రం చదవక్కర్లేదు. అదే ఆ దృష్టాంతం చూడండి ఎలా ఉందో ఆ దృష్టాంతం. విద్యతలే ఈ శాస్త్రాలన్నీ డిఫరెన్షియేటింగ్ శాస్త్రాలు, వేదాంతం ఇంటిగ్రేటింగ్ శాస్త్రం. అదే ఆ విషయం. కాబట్టి ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం అది ప్రతిపాదించి దాన్ని దుర్దుహి దృష్టాంతంతో నిరూపించినారు. ఈ దుర్దుహి దగ్గర మంత్రాలు వాటికి వ్యాఖ్యానం కానీ చాలా కఠినమైన పని. నేను చాలా ఇబ్బంది పడి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆలోచించి దిస్ విల్ బి ది బెస్ట్ వే టు రిప్రజెంట్ అనే ఒక నిశ్చయానికి వచ్చి ఇప్పుడు ఈ గ్రంథాలు మీద పుస్తకంలో పెట్టారు. దిస్ ఇస్ ది బెస్ట్ వే అని నిశ్చయం. అంతకుముందు రాసినప్పుడు అలాగే రాశాను, ఆ మళ్ళీ మొన్న రాసినప్పుడు మొత్తం అంతా రివ్యూ చేసి ఇంకా దీన్ని ఇలాగే రాస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకుంటాను. కదా ఇంప్రూవ్ చేస్తే ఏమో చేయొచ్చు నాకు తెలియదు. మొన్న నా అనుభవం ప్రమోద్ చేశాను. అస్య మహతో ఆత్మన నామరూపకర్మ ప్రపంచకారణత యాచక్షాణ పరమాత్మానమేనం గమయతి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను కూర్చున్నా కూర్చుని మంత్రం చెప్తాను, మంత్రం కూర్చున్నాను యజుర్వేద మంత్రం చెప్తుంటే ఆ మంత్రము ఆ మంత్రంలో ఇప్పుడు సంగీతానికి చెప్పిన లాజిక్ దీనికి మంత్రం చెప్తాను. చెప్తుంటే అది యజుర్వేదమా ఋగ్వేదమా డిఫరెన్షియేషన్ యజుర్వేదం ఓకే డిఫరెన్షియేషన్ శంభో మిత్ర శంభో ఉన్న అనేప్పటికీ యజుర్వేదమా ఏ వేదం ఋగ్వేదమా కాదు యజుర్వేదం ఏమైపోయినప్పటికీ డిఫరెన్షియేషన్ ఆరణ్యకమా బ్రాహ్మణమా ఉపనిషత్త సంహిత అవేమీ కాదు ఉపనిషత్తు. ఉపనిషత్తులో భృగు వల్ల శిక్ష వల్ల బ్రహ్మ వల్ల శిక్ష వల్ల 11 అనువాకాలు ఉన్నాయి. ఎన్నో అనువాకం మొదటి అనువాకం, మొదటి అనువాకంలో 10 వాక్యాలు ఉన్నాయి. ఎన్నో వాక్యం మొదటి వాక్యం అంటూ ఇలాగా అలా డివైడ్ 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 చేసుకుంటే చెప్పాను. ఏమంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నేను చెప్పిన అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది కదా, అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది. అలా గాలి పీల్చుకుంటే వచ్చింది. ఎందుకంటే నేను పలికినప్పుడు గాలి బయటకు వస్తుంది, మౌనంగా ఉన్నప్పుడు గాలి పీల్చుకుంటాను, పలికినప్పుడు గాలి బయటకు వస్తుంది, మాట్లాడుతున్నప్పుడు గాలి బయటకు వస్తుంది. పీల్చుకున్నప్పుడు మాట్లాడటం ఉండదు, పీల్చుకుంటే మాట్లాడటం విశ్వసితం. సో ఈ విశ్వాస రూపంగా వస్తుంది మాట, శరీరం మిత్ర శరీరం ఈ విశ్వాస రూపంగా వస్తుంది. ఎక్కడ ఆరిజిన్ ఏమిటి అంటే ఆరిజిన్ ఇస్ నాట్ ది ఈగో. జీవాత్మ ఆరిజిన్ కాదు, ఆ మంత్రానికి జీవాత్మ ఆరిజిన్ ఉంటుంది. మరి జీవాత్మ ఆరిజిన్ కాకపోతే ఇంకే ఆత్మ ఆరిజిన్ ఉంటుంది, పరమాత్మ ఆరిజిన్. ఇక్కడే పరమాత్మ, ఇక్కడే జీవాత్మ. ఓకే, ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? జీవాత్మ నుంచి వచ్చిందా పరమాత్మ నుంచి వచ్చిందా? పరమాత్మ నుంచి వచ్చింది.
వీడు కనుక జీవాత్మ నుంచి వచ్చిందన్నాడంటే పడిపోయాడు సంసారం. అంచేతనే ఏదైనా మీరు విద్వాంసులనే వాళ్ళు అన్నా, అవును విద్వాంసులనే, ఆ ఈశ్వరుని యొక్క విద్వశక్తి ఆత్మశక్తి ఆ విధంగా ప్రకటమైంది. అంచేత మనం విద్వాంసులం అయ్యాము అంతే తప్ప ఇండిపెండెంట్ ఆఫ్ దట్ పరమాత్మ శక్తి మాత్రం మనం సపరేట్గా విద్వాంసులు అయిపోయింది ఏమీ లేదు. ఆ మహాభూతము, మహాభూతము అంటే పరమాత్మ అని అర్థం. ఆ మహాభూతం ఉంది ఇక్కడ, ఆ మహాభూతం నుంచే వస్తుంది. అదే గాలి పీలుస్తుంది, అదే గాలి పిలిచి పెడుతుంది. నిద్రపోయినప్పుడు గాలి గాలికి సరిపెట్టింది ఆ మహాభూతం. తెలివి వచ్చిన తర్వాత గాలి ఉంది, మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో వేదమంత్రాలు మిగతా మాటలు అన్నీ ఆ జీవభావం యొక్క కాలుష్యంతో వచ్చిన మాటలు. వేదమంత్రం చూసారా, ఆ జీవభావం యొక్క కాలుష్యము లేని శుద్ధమైన సౌందర్యం. అందుకోసం దాన్ని దృష్టాంతంగా చెప్పారు. మిగతా మాటలను దృష్టాంతంగా చెప్పినా కూడా చెల్లుబాటు అవుతుంది, కానీ చెప్పే దృష్టాంతంలో క్లీన్గా ఉండాలి కనుక ఆ జీవభావము అజ్ఞానం యొక్క కాలుష్యము లేని మాటలు. వాడు ఎంత అసూయాపరులైనా, ఎంతటి మూర్ఖుడైనా, ఎంతటి క్రోధి కామీ అయినా కూడా మంత్రం చెప్పేప్పుడు ఆ మంత్రం మహాభూతం నుంచే వస్తుంది. ఆ మంత్రం మానేసిన తర్వాత ఇంకా వాడు మాట్లాడిందంతా కూడా జరికే. కానీ మంత్రం చెప్పినప్పుడు మాత్రం మహతో భూతస్య నిష్పసిద్ధం, ఋగ్వేదము ఉంటే యజుర్వేదము ఉంటే అని చెప్పారు. అలా చెప్పారు, అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక ఆయన కూడా అక్కడ కూర్చుని అలా చెప్పేసేది పురాణంలో అలా చెప్తారు. పురాణంలో ఏమంటారంటే ఓ బ్రహ్మదేవుడనే ఆయన ఉన్నారు, ఆయనకి నాలుగు ముఖాలు ఉంటారు, నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు చేయగలుగుతారు చెప్పి అక్కడితో ఆగలవు. అప్పుడు మళ్ళీ నేను చెప్పింది ఏమని, అవన్నీ బ్రహ్మదేవుడి నుంచే వచ్చేసే అంటున్నారు. ఆ బ్రహ్మదేవుడి ద్వారా పరమాత్మ నుంచి వచ్చేది అంటే మళ్ళీ మొదలు వచ్చింది అహర్ణంగా అదే అయిందిగా. ఒకసారి పురాణంలో చతుర్ముఖ బ్రహ్మణాన్ని కూర్చోబెట్టి ఆయన నుంచి వేదాలు వచ్చాయన్నా, ఆ బ్రహ్మ నేనే బాబు ఇక్కడి నుంచే వస్తున్నాయి, ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయి అన్నా కూడా ఒకటే అయింది. ఇప్పుడు చెప్పండి, ఈ వేదము ఎక్కడి నుంచి ఆరాధనైనట్టున్నాయో ఆ ఆత్మ అన్న, అప్పుడు ఆ ఆత్మ జీవాత్మ ఉందా పరమాత్మ ఉందా? పరమాత్మ ప్రకృతస్య ఆత్మన నామరూప ప్రపంచ కారణతాం వ్యాచక్షాణ పరమాత్మాను మైనంగమయ్య. ఈ వేదములను నామరూపాలుగా చెప్పారు. వేదములు వచ్చాయంటే నామరూపాలు వచ్చాయని అర్థం. తత్వం ఆత్మ చైతన్యమే. ఇక్కడే మీమాంసకులకు వేదాంతులకు తేడా వస్తుంది. మీమాంసకులు శబ్దనిత్యత్వం వాళ్ళు, శబ్దం నిత్యం అంటారు. శబ్దం అంటే సౌండ్ నిత్యం అంటారు. వేదాంతులు అంటారు సౌండ్ నిత్యం అంటారు. అది ఆత్మనిత్యం, సౌండ్ నిత్యం ఏంటి? సౌండ్ నిత్యమని ఒకడు, వాటర్ నిత్యమని మరొకడు, వాయువు నిత్యమని ఇంకొకడు, ఏమంటే తింటారు? ఆత్మనిత్యం. వీళ్ళు ఆత్మనిత్యకూడదు, వాళ్ళు శబ్దనిత్యకూడదు. తైత్రీయంలో శంకరులు ఖండిస్తారు శబ్దనిత్యం. శబ్దం నిత్యం ఎలా అవుతుంది? వేద శబ్దమే అయినప్పటికీ శబ్దం నిత్యం కాదు. శబ్దము అనిత్యమే, ఆత్మ నుంచి శబ్దాలు పుడుతున్నాయి. ఆత్మ నిత్యం, దట్ ఈస్ ది వే. కాబట్టి ఆ ఆత్మ, ఏ ఆత్మ నుంచి శబ్దాలు పుడుతున్నాయో ఆ ఆత్మ, అది జీవాత్మ ఉన్నది పరమాత్మ. శబ్దం అంటే వేద శబ్దం. తథైవ ఏకాయన ప్రక్రియాయామపి, అది మళ్ళీ ఏకాయన ప్రక్రియ అని చూశారు. ఇస్తాను ఇక్కడ కూడా మళ్ళీ మానవుడు డిఫరెన్షియేషన్ దారిలో పోతాడు. శాస్త్రం ఇంటిగ్రేషన్ తీసుకుంటాడు. మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఈజీ, ఇంటిగ్రేషన్ కదా. ముందు పాఠం ఏం చెప్తారు? డిఫరెన్షియేషన్ చెప్తారు, తర్వాత ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్లో మార్పులు పోతాయి, ఇంటిగ్రేషన్లో కఠినంగా దాన్ని ఎక్కడ ఇక్కడ అంతే. డిఫరెన్షియేషన్ ఈజీ. ఇప్పుడు ఏంటంటే చెప్తున్నా, గ్రహములు తొమ్మిది ఉన్నాయి, ఒక్కొక్క గ్రహముకు ఒక్కొక్క మంత్లో, ఒక్కొక్క తిథిలో, ఒక్కొక్క రాశిలో వేరు వేరుగా ఉంటుంది.
అంటే మీరు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమొస్తాయి? తొమ్మిది గ్రహాలు రాశులు 12 తిథులు 28 అంటే 30 ఎన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి? అలా మల్టిప్లై చేసుకుంటూ పోతే కోట్లు 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 పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. ఏమండి అది ఒక ఆయన చెప్తాను. నేనంటాను నీ మొహన ఇన్ని గ్రహాలు ఏం లేవో ఒకే పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మగా నువ్వు ఇన్ని పేర్లు పెట్టావు, ఇన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏం లేవు, అంతా ఒకటే ఆత్మ చైతన్యము పరమ ఆత్మ ఒక్కటే సత్యము అని నేను దీంట్లో ఏది తేలిక ఏది డిఫికల్ట్ మీరు చెప్పండి. ఇంటిగ్రేషనే కష్టం, ఏకత్వ విజ్ఞానమే కష్టం. ఎందుకంటే ముక్కలు ముక్కలు చేసి పెట్టుకునేవాడు మొత్తం ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నారు. ఏకత్వ విజ్ఞానమే కష్టం. ఈ ఏకాయన ప్రక్రియ, ఏకాయన ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెర్ఫ్యూమ్ సైంటిస్ట్ అని ఒక ఆయన, పెర్ఫ్యూమ్ సైంటిస్ట్, తర్వాత టేస్ట్ వైన్ టేస్టర్, టీ టేస్టర్, కాఫీ టేస్టర్, ఇవన్నీ టేస్ట్ ఒకటి నెలకి 100,000 రూపాయలు జీతం ఇస్తారు. టాటా టీ కంపెనీ 100,000 రూపాయలు అతను రోజుకి 250 టీలను టేస్ట్ చేసి సర్టిఫై చేస్తారు. 250 టీలు టేస్ట్ చేస్తారు అంటే అన్ని రకాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇది డిఫరెన్షియేషన్. మన ప్రక్రియ ఎలా ఉంటుంది? 250 టేస్టులు ఉన్నాయి కదా, డిఫరెంట్ టేస్టులు 250 ఉన్నాయి కదా, అవన్నీ ఒకే రసం నందు అంతర్గతమైపోతాయి. కాబట్టి రసం ఇక్కడ పెట్టుకుపోతే రసం దగ్గర ఆపుతా ఆపం నో. మరి ఏం చేస్తారు? ఎన్ని శబ్దాలు అయితే ఉన్నాయో అన్నీ ఒకే వినిపిలో అంతర్గతం చేస్తాము, ఎన్ని స్పర్శలు అయితే ఉన్నాయో అన్నీ ఒకే స్పర్శలో అంతర్గతం చేస్తాము, ఎన్ని రూపాలు ఉన్నాయో ఒకే చూపులో అంతర్గతం చేస్తాము, ఎన్ని ఇంకేదో ఉన్నాయి మొత్తం 5 అనే కదా, ఈ 5 కూడా శబ్దస్పర్శ రూపాలు అసలు గంధములు, ఇవి 5 కూడా ఎన్ని పెర్ఫ్యూమ్స్ ఉన్నాయో అన్ని గంధంలో అంతర్గతం చేస్తాము, ఈ 5 కూడా ఒకే మనస్సులో అంతర్గతం చేస్తాము అంటే నీ రసం కూడా పోయింది, రసం కూడా మిగలదు. పోలే మనస్సులో వెరైటీ ఉందిగా సంకల్ప వికల్పాలు, ఈ మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలన్నింటికీ మూలంలో రాగద్వేషాత్మకమైన బుద్ధియే ఉన్నది, ఇంకా వేరే ఏమీ లేదు. సంకల్పాలు ఎన్నున్నా వికల్పాలు ఎన్నున్నా కోట్లున్నా ఆదిత్యం బుద్ధి ఒక్క రూపంగానే ఉంటుంది. కొన్ని బుద్ధిలోనైనా మనలోనూ రాగాలు ద్వేషాలు ఉన్నాయి కదా, బుద్ధిలో కూడా లేవు. ఎందుకంటే వాళ్ళన్నిటికీ మూలము అహమ్మే, రాగమైనా అహంకే ఉంటుంది, ద్వేషమైనా అహంకే ఉంటుంది, అహమ్మే మూలం. పోలే బాబు అహం దగ్గర అవుతావంటే నో, ఆత్మలో కనిపిస్తుంది. ఈ అహములన్నీ తీసుకెళ్ళి ఒకే ఆత్మలో కనిపిస్తుంది. ఏకాయన ప్రక్రియ, ఈ ప్రక్రియను బట్టి ఇక్కడ చెప్తున్న ఆత్మ జీవాత్మ అనిపిస్తుందా పరమాత్మ అనిపిస్తుందా? పరమాత్మ స్పష్టం సవిషయస్య, ముందు విషయంతో మొదలుపెట్టి మనం రసంతో మొదలుపెట్టి డిఫరెంట్ టేస్ట్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఒక రసంలో సేంద్రియస్య, ఆ రసాన్ని ఇంద్రియంలో కలిపిస్తుంది. శాంతఃకరణస్య, ఆ ఇంద్రియాలన్నింటినీ తీసుకెళ్ళి అంతఃకరణంలో కల్పిస్తుంది. ప్రపంచస్య, ఇది ప్రపంచం. ఇప్పుడు చెప్పండి ఛాలెంజ్, ఇంతకంటే వేరే ప్రపంచం ఏదైనా మిగిలిందేమో చెప్పండి. వెరైటీస్ ఆఫ్ సౌండ్స్, వెరైటీస్ ఆఫ్ ఫార్మ్స్, వెరైటీస్ ఆఫ్ టేస్ట్, వెరైటీస్ ఆఫ్ స్మెల్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ టచెస్, ఇదే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని విషయంలో కలిపి ప్రపంచంలో ఉండే వాటిని 5 విషయాలు చేసి వాటిని ఇంద్రియాల్లో కలిపి ఇంద్రియాల అంతఃకరణలో అంతఃకరణాన్ని ఆత్మలో కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఏకాయనం, ఒకే సోర్స్లో కలిసిపోతుంది. అయనం అంటే వెళ్ళి కలిసిపోవడం. ఆ సోర్స్ ఎలా ఉంటుందండి? అనంతరం అబాహ్యం. ఇప్పుడు ఇంద్రియము విషయము దగ్గర ఇంద్రియం లోపల ఉంటుంది, విషయం బయట ఉంటుంది. అంతఃకరణము ఇంద్రియం ఉన్నప్పుడు అంతఃకరణ లోపల విషయం బయట అక్కడికక్కడ, కానీ ఆ ఏకాయనంలో ఆత్మ చైతన్యంలో కల్పేసిన తర్వాత దానికి లోపల బయట అనే తేడా ఉండదు. లోపల బయట తేడా ఉండదంటే అర్థం చూసినండి, భేదం అనేది సుతరాము సమాప్తమైపోతుంది.
ఎందుకంటే ఎక్కడైతే భేదం ఉంటుందో అక్కడ లోపల బయట అనే తేడా ఉంది. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలో భేదం ఉందా లేదా? ఉంది. ఏమిటి భేదము? మా కాంపౌండ్ వాల్, కాంపౌండ్ వాల్ లోపల కాంపౌండ్ వాల్. సపోజ్ డిమాలిష్ ది కాంపౌండ్ వాల్, నాది అనే కాంపౌండ్ వాల్ డిమాలిష్ చేసేస్తే జరిగిన భేదం అనంతరం అబా లోపల లేదు బయట అంతా ఏకరసం. ఏకరసం ఉన్నప్పుడు అంతరం ఎక్కడ ఉంటుంది, బాహ్యం ఎక్కడ ఉంటుంది? కృత్స్నం సర్వము అదే ప్రజ్ఞానఘనం. సర్వము అన్నాం కదా అని జడసత్త అనుకున్నారు. ప్రజ్ఞానఘనం చైతన్యము బుద్ధ, ఘనం అంటే ఏకరసం అని అర్థం. ఆ చైతన్యంలో మళ్ళీ గ్యాప్స్ లేవు, ఇంకొక కల్తీ లేవు, ఏకరసం. వ్యాచక్షాణ. సో ఆ విధంగా వ్యాఖ్యానం చేసినటువంటి శృతి లేకపోతే ఆ మహర్షి పరమాత్మానమేనం గమయతి. సో ఈ పరమాత్మనే మనకి బోధిస్తున్నాడు తప్ప పరిచ్ఛిన్నమైన జీవాత్మని బోధించటం లేదు. తస్మాత్ పరమాత్మన ఏవ అయం దర్శనాత్యుపదేశ గమ్యతే. కాబట్టి మనకి స్పష్టమైపోయింది, దర్శనం అంటే ద్రష్టంత, మీరు తెలుసుకోండి, శ్రవణం చేయండి, మననం చేయండి, విద్యాభ్యాసం చేయండి, అది చేసే ఉపదేశము. అది పరమాత్మ గురించే తప్ప జీవాత్మ గురించి కాదు. జీవాత్మ గురించి చేయకూడదు, చేయకూడదు. ఇప్పుడు ఎవరన్నా పోయారనుకోండి, తండ్రి గారు పోయారనుకోండి, మా తండ్రి గారు పోయారు, ఎక్కడికి పోయారేమో, సొంతానికి పోయారు, అన్నానికి పోయితే పంటకైనా పుట్టారు, అలా పోయారనుకోండి. అలాంటి జీవాత్మ విచారం చేయకూడదు. ఎక్కడికి పోయారంటే ఎక్కడికి పోతారంటే అందరూ ఒక్కటే పోతారు. ఆ హిరణ్య గర్భంలోకి పోయారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? హిరణ్య గర్భరూపంగా ఉన్నారు. శ్రాద్ధం ఎలా చేస్తారు? ఎవరికి చేస్తారు? హిరణ్య గర్భరూపంగా ఉన్న తండ్రి గారికి శ్రాద్ధం. రాముడికి పూజ చేస్తున్నారంటే అర్థం ఏంటండి? రాముడి రూపంగా ఉండే పరమాత్మని పూజ చేస్తున్నారు. అలాగే శ్రాద్ధ మంత్రాల్లో కూడా ఏదో దాన్ని ఈ శ్రాద్ధంలో ఏదో పేరు చెప్తాడు, ఏదో పేరు చెప్పి స్వధాన స్తంభయాన్ని ఏదో అంటాడు. ఆ పేరుతో ఆ రూపంతో ఉన్న పరమాత్మకి చేతనే అది పవిత్రమైన కర్మ అవుతుంది శ్రాద్ధం. కాబట్టి ఎవరో చచ్చిపోయిన వాళ్ళకి చేస్తున్నామని, ఫలానా వాళ్ళకి చేస్తున్నామని, వాళ్ళు ఎక్కడున్నారని ఎక్కడున్నారని ఇదంతా కూడా చాలా అలాగే జీవవిచారం చేయకూడదు. ఎందుకంటే జీవతత్వం అది గంభీర తత్వం, దాన్ని విచారం చేస్తాం. కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ఆత్మవిచారము అంటే పరమాత్మ విచారమే చేయలేదు అని శృతి చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆత్మశుద్ధి లేక పరమాత్మయే స్వీకరణ పొందుతుంది. సాక్షి